100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీ తో రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1 గా నిలిచింది హస్తినా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. అసలు మీ సాహితీ యాత్ర ఏ వయసు నుంచి ప్రారంభమైంది? సాహితీ యాత్ర అంటే రెండు భాగాలు అనుకుంటే, చదవటం రాయటం అనుకుంటే, చదవటం చాలా చిన్నప్పటి నుంచే మొదలైంది. ఎలాంటివి చదివేవాళ్ళు? మా ఇంట్లో కొద్దిగా సాహిత్య గ్రంథాలు ఉన్నాయి. మా అక్క రకంగా చెప్పాలంటే వాళ్లే మన తొలి సాహిత్య గురువులు. మీరు సాహిత్యాన్ని ఎక్కువ చదివారు, కానీ ఇంగ్లీష్ లిటరేచరు తెలుగు లిటరేచర్ చేయకుండా ఫిలాసఫీ వైపు ఎందుకు వెళ్ళారు? ఫిలాసఫీలో జ్ఞానం ఉంటుంది అని అన్నమాట ఒక భావన. కాబట్టి నేను ఫిలాసఫీ చదివితే నాకు జ్ఞానం వస్తుంది అని ఫిలాసఫీ కట్టాను. కవిత్వంలో అనుభూతి ముఖ్యమవుతుందా, తాత్వికత ముఖ్యమవుతుందా, రెండింటికి సమన్వయం ఎట్లా చేస్తాడు కవి? సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే, ప్రతి కవి తన పూర్వ సంప్రదాయాలతో సంఘర్షిస్తాడు అని చెప్తారు. కాదు, నేనేమంటానంటే ప్రతి కవి అనే ఒక సెన్స్ ఇతన్ని నడిపిస్తూ ఉంటుంది. అది అతని తాత్వికత అవుతుంది. తన కాలపు మెజారిటీ ట్రెండ్స్తో కొట్టుకుపోయే కవి తర్వాత కవులకి ఏమి స్ఫూర్తిగా ఉండడు. ముగింపుకి వచ్చేసరికి వామపక్షాల పట్ల అభిమానమో గౌరవమో కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు వామపక్షాల గురించి ఏమి రాయలేదు, దానికి ఏదైనా కారణం ఉందా? ఏ కవైనా రెండే పనులు చేయాలి మేడం. ఒకటి ఏంటంటే సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించడం, రెండవది ఏంటంటే సామాజికంగా స్ఫూర్తినివ్వటం. స్ఫూర్తినిచ్చేవి రచనలు చేయటం ముఖ్యమేమో అని నేను భావిస్తూ వచ్చాను. ఎందుకంటే కానీ నాకు సాహిత్యం మానసిక విముక్తినిచ్చే శక్తిగా నేను భావిస్తాను. ఏ రకంగా భావించి విద్య మీదే పుస్తకాలు రాశారు, ఎందుకు రాశారు? విద్య హ్యాస్ బికమ్ ద గ్రేటెస్ట్ డివైడర్ అండ్ ద మోస్ట్ టెరిబుల్ డివైడర్. ప్రపంచాన్ని ఒక శిబిరాలుగా మార్చేస్తాం. అది ఎంత దారుణంగా మారుస్తుందని అంటే, అందుకని ఆ మెలకువ కలిగించాలి అని మొదలుపెట్టాను. రచయితకి సిద్ధాంతాల తాలూకు పునాదులు అవసరమా? అది మౌఢ్యంగా ఎప్పుడు మారుతుంది? మన దగ్గర ఉద్యమానికి సిద్ధాంతానికి మధ్య తేడా చెరిగిపోయింది మన దగ్గర. ఉదాహరణకి అబ్దుల్ కలాంని గాంధీని విపరీతంగా అభిమానించారు. వీళ్ళ మీద పుస్తకాలు రాశారు, అనువాదించారు, వాళ్ళ గురించి రాశారు. వాళ్ళిద్దరి మీద అంత మమకారం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది మీకు? నిజమైన దేశప్రేమికుడు ఎవరంటే కలాం నిజమైన దేశప్రేమికుడు. నిజమైన దేశభక్తి కలిగిన వాడు అంటే గాంధీ దేశభక్తి. ఎందుకు వాటికి చేరడానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. తెలుగులో అసలు భక్తి ఉద్యమాలు అనేవి వచ్చాయా? తెలుగు కవులు 1000 ఏళ్లుగా రాజకీయ కవులు. పట్టమేలే రాజువైతే పట్టు నన్ని పుడంచు కన్నిక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజని. ఇది ఎందుకంటే ఐ డ్రీమ్ వీక్షకులకు నమస్కారం. సాధారణంగా తెలుగులో కథ, నవల, కవిత్వం, నాటకం, విమర్శ ఇవన్నీ రాసేవాళ్ళు ఉంటారు. ఇందులో కొందరు అన్ని ప్రక్రియలు రాయడం కూడా మనం చూస్తుంటాం. కానీ వీటన్నిటినీ రాయడంతో పాటు, అంటే వీటితో పాటు మరింకా యాత్రా చరిత్రలు, అనువాదం లాంటివి కూడా రాయడంతో పాటు, తన ప్రధాన ధ్యేయంగా పాఠకులలో సాహిత్య సంస్కారాన్ని పెంచాలి అని అనుకునేవాళ్ళు చాలా అరుదు. తన అనుభవాన్ని, తను సాధించిన జ్ఞాన శకలాలను ఎప్పటికప్పుడు పూర్తిగా తన పాఠకులతో పరిచయం చేసుకొని వాళ్ళందరికీ తను నేర్చుకున్నది ప్రతిదీ చెప్పి వాళ్లను కూడా తన అనుభవ పరిధిలోకి తీసుకురావాలనే జిజ్ఞాసతో పనిచేసేవాళ్ళు బహుశా తెలుగు సాహిత్యంలో అతి అరుదుగా ఉంటారు. ఇప్పుడు సమకాలీనంగా మనం చూసుకుంటే బహుశా ఒక్కరే ఉంటారు. అటువంటి అసాధారణమైన సాహితీ వ్యక్తిత్వం కలిగిన మనిషిని మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను అక్షరయాత్రలో. ఆయనే వాడ్రేవు చినవీరభద్రుడు. నమస్కారం భద్రుడు గారు. నమస్తే. నేను మీరు ఏమేమి ప్రక్రియలు రాశానో చెప్పాను. కవిత్వము, కథ, నవల, యాత్ర చరిత్ర, అనువాదం, ముఖ్యంగా విమర్శ ఇవన్నీ రాశారు కదా మీరు. అసలు మీ సాహితీ యాత్ర ఏ వయసు నుంచి ప్రారంభమైంది? సాహితీ యాత్ర అంటే రెండు భాగాలు అనుకుంటే, చదవటం రాయటం అనుకుంటే, చదవటం చాలా చిన్నప్పటి నుంచే మొదలైంది. మాది ఒక చిన్న పల్లెటూరు, గిరిజన గ్రామం. మా గ్రామంలో చాలా వరకు అంటే నాకు 20 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా కరెంట్ లేదు. రోడ్డు అయితే ఉంది, కానీ చాలా ఒక కుగ్రామం. 600-700 మంది జనాభా ఇప్పటికీ అదే స్థాయిలో ఉంది.
కాబట్టి మాకు బయట ప్రపంచం గురించి ఏదైనా తెలిస్తే రాత ద్వారానే ప్రింట్ మీడియా ఒకటే మాకు బయట ప్రపంచం తాలు కిటికీ అన్నమాట అందువల్ల చదవడం అనేది ఒక రకంగా చిన్నప్పటి నుంచి అది మాకు ఒక అవసరంగా మారింది ఇంకా చెప్పాలంటే ఒక విముక్తి సాధనం కూడా ఎందుకంటే అది తెలియడానికి బయట ప్రపంచం తెలియడానికి ప్రపంచం తెలియడానికి ముఖ్యంగా రేడియో టీవీ ఇప్పటి అత్యాధునిక సౌకర్యాలు ఊహించడానికి కూడా లేని ఆ రోజుల్లో మాకు ఏదైనా బయట ప్రపంచం తెలియాలి అంటే పుస్తకాలే కాబట్టి చదవటం చిన్నప్పటి నుంచి మొదలైంది అంటే ఎలాంటి పుస్తకాలు ఉండేవి మీ ఇంట్లో ఎలాంటి చదివేవాళ్ళు మా ఇంట్లో కొద్దిగా సాహిత్య గ్రంథాలు ఉన్నాయి మా అక్క రాజమండ్రిలో చదువుకుంది సంస్కృత కళాశాలలో అందువల్ల ఆమెకి ప్రాచీన సాహిత్యంతో పరిచయం ఉంది ఆధునిక సాహిత్యం కూడా ఆమెకి ఎట్లాగో అందేది ఆమె సెలవులకు వచ్చినప్పుడు పుస్తకాలు తెచ్చుకునేది అది కాక మా ఇంటి ఎదురుగుండా ఒక మా పొరుగు వాళ్ళు వాళ్ళ అన్నయ్య మా పొరుగింటి ఆయన తాలూకా అన్నయ్య ఆయన రైల్వేలో పనిచేసేవారు ఆయనకి చాలా సాహిత్య ఆసక్తి ఉంది ఆయన చాలా మంచి పుస్తకాలు కొని దాచుకున్నారు భారతి ఆ రోజుల్లో కొని దాచుకున్నారు ఎందుకంటే ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత చదవాలనుకుని అవన్నీ మా ఊళ్ళో పెట్టుకున్నారన్నమాట ఆ భాండాగారంలో అడవి బాపిరాజు వీళ్ళందరూ విశ్వనాథ ఇట్లా ఇది కాక 60-70ల్లో ముఖ్యంగా 60ల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద సమితి ఆఫీసులకి గ్రంథాలయాలు నెలకొల్పోయే దానిలో భాగంగా పుస్తకాలు వచ్చాయి అట్లా కొడవటి కంటి కుటుంబరావు ఇవి కాక మా అన్నయ్య రాజవమ్మంగి మా ఊరు దగ్గర అన్నమాట అక్కడ బ్రాంచ్ లైబ్రరీ ఉండేది రోజు పుస్తకం తెచ్చేవాడు ఆ పుస్తకాల్లో తెన్నేటి సూరి గారి చెంగీజ్ ఖాన్ కానీ నోరిన చిన్నప్పుడు ఎక్కువ చరిత్ర సంబంధమైనటువంటి సాహిత్యం మీద ఆసక్తి ఉండేది నా మొదటి అధ్యయన గ్రంథం అని చెప్పాలంటే శ్రీ మహాభక్త విజయం అది ఎవరు రాశారా అని చూస్తే చాలా కాలమే తెలిసింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు అది అంటే నా మొదటి అధ్యయన రచయితల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు ఉందన్నమాట మా బామ్మగారికి భాగవతం పోతన భాగవతం మొత్తం కంఠోపాఠం ఆవిడకి ఆవిడ నాకు భాగవతంలో ఉన్న పద్యాలు ముఖ్యంగా రుక్మిణీ కళ్యాణం గజేంద్ర మోక్షం చాలా ఇళ్లల్లో మనందరి ఇళ్లల్లో నాకు కూడా మా అమ్మమ్మ నేర్పింది అసలు మనం ఒక రకంగా చెప్పాలంటే వాళ్లే మన తొలి సాహిత్య గురువులు అందుకనే నేను నా మొదటి కవితా సంపుటి నిరుకల్ప సంగీతం వెలువరించినప్పుడు మా బామ్మగారితో దాన్ని ఆవిష్కరణ చేయించాను ఆవిడే నా తొలి సాహిత్య గురువు ఆ పోతన పద్యాలు ఇప్పటికీ ఆవిడ చెవుల్లో పాడుతున్నట్టే కలుగడే నా పాలి కలుగ సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు ఇలాంటి పద్యాలు అలా చెవుల్లో మోగుతున్నట్టు ఉంటాయి అట్లా మొదలైంది కానీ నేను తాడికొండ స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాను 5వ క్లాసులో అక్కడ ఆ స్కూల్ పెట్టకముందు బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ఉండేది ఆ బేసిక్ ట్రైనింగ్ స్కూల్ మంచి లైబ్రరీ ఉంది అది ఈ స్కూల్కి వారసత్వంగా దక్కింది అబ్బా అక్కడ చాలా మంచి పుస్తకాలు దొరికాయి నాకు ముఖ్యంగా ఎన్బిటి వాళ్ళు అనువాదం చేయించిన పుస్తకాలు మనం ఈరోజు క్లాసిక్స్గా చెప్పుకునే బన్గర్వాడి చిక్కవీర్ రాజేంద్ర కవి ఇట్లాంటి రచయితలందరూ చాలా చిన్నప్పుడు పరిచయమయ్యారు నాకు వాళ్ళందరూ తర్వాత ఇంకా సరే నేను రాజమండ్రిలో ఒక 5 ఏళ్ళు ఉన్నాను నేను 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యకాలంలో 19-24 అని చెప్పచ్చు 82-87 మధ్యలో ఉన్న రాజమండ్రి నా యూనివర్సిటీ అని చెప్పాలి నేను ఉద్యోగం చేశాను ఇక్కడ కానీ చదువుకున్నానని చెప్పాలి అది నిజంగా నిజమైన లెర్నింగ్ సెంటర్ నేను చాలా పట్టణాల్లో ఉన్నాను కానీ తర్వాత జీవితంలో రాజమండ్రి లాంటి లెర్నింగ్ సెంటర్ ఎక్కడ చూడలేదు నిజంగా మీరు గౌతమి గ్రంథాలయం గురించి చెప్తున్నారా లేకపోతే మనుషుల అసలు ఊరు మేడం అసలు ఊరేనా గోదావరేనా గోదావరి ఊరు ఎందుకంటే నేను ఆ మధ్య గ్రీకుల విద్యా ఆదర్శాల గురించి చదువుతూ ఉంటే వాళ్ళు అనేవారంట ఒక నగరం విద్య నేర్పుతుంది అని నగరం విద్య నేర్పడం అంటే ఏమిటో రాజమండ్రిలో చూశాను నేను అక్కడ కవులు రచయితలు పత్రికా విలేకరులు గ్రంథాలయాలు గోర్కి అంటాడు కదా నా విశ్వవిద్యాలయాలని రాజమండ్రి నా విశ్వవిద్యాలయం అక్కడ అసలు నేను 5 ఏళ్ళు పనిచేశాను ఏదో ఒక టెలిఫోన్స్లో క్లర్క్గా పనిచేసేవాడిని కానీ ఒక్కరోజు కూడా ఊరిలో నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అడగలేదు నీ జీతం ఎంత అడగలేదు ఎప్పుడు అడిగినా నువ్వే పుస్తకం చదివేవని అడిగేది అబ్బా నిజంగా నమస్కారం పెట్టాలి ఆ ఊరికి అలాంటి అది నాకు చాలా చాలా అపారమైనటువంటి అవకాశాలు ఇచ్చింది తర్వాత ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కూడా ఎందుకంటే
నేను అక్కడికి వెళ్ళేటప్పటికి తెలుగు సాహిత్యం బాగానే చదివాను. ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప రచయితలైన వాడు అందరి పుస్తకాలు 20 ఏళ్ళకి నేను పూర్తి చేస్తాను. విశ్వనాథ, చలం, గురజాడ, బుచ్చిబాబు, కుటుంబరావు, రావిశాస్త్రి, శ్రీశ్రీ అందరిని చదివాను. కానీ ఇంగ్లీషులో దాదాపుగా ఏమీ లేదని చెప్పాలన్నమాట. రాజమండ్రి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక యంగ్ సర్కిల్ ఉండే సాహిత్యవేదిక అని. వాడు నాకన్నా ఒక 6-7 ఏళ్ళు వయసులో పెద్దవాళ్ళు అంతే. కానీ వాళ్ళ దగ్గర చిన్న చిన్న పర్సనల్ లైబ్రరీస్ ఉండేవి. వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ నుంచి మాడుకునేవారు, లేదంటే సాత్రి గురించి, కాము గురించి, కాఫ్కా గురించి ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవారు. నాకేమో ఇంగ్లీషు చదవడం కష్టంగా ఉండేది. సో అది నాకు చాలా ఒక రకమైన సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఇప్పుడు ఏదో అర్జెంటుగా చదవకపోతే ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయింది అనుకునేవాడిని 20 ఏళ్ళప్పుడు. నాకు 2 అవకాశాలు ఉన్నాయప్పటికీ. ఒకటి ఏంటంటే సంస్కృతం, లేదా ఇంగ్లీష్. సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే రాజమండ్రి నన్ను గొప్ప సంస్కృత పండితుడు చేసిండేది. ఎందుకంటే అసలు అక్కడ ఊరే సంస్కృత పీఠం అది. కానీ నేను ఇంగ్లీష్ చదువుకుందాం అనుకున్నా. కాబట్టి అక్కడ మీరు చెప్పారు కదా గౌతమి గ్రంథాలయం, అది నా విశ్వవిద్యాలయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మారిందనుకోండి ఆ బిల్డింగ్స్ అవి. అప్పట్లో ఒక వ్యాయామశాల ఉండేది ఆ లైబ్రరీ వెనకాతల. ఆ వ్యాయామశాలలో పట్టుపై ఎన్సైక్లోపీడియాస్ పెట్టి కూర్చుని చదువుతూ ఉండేవాడిని. చదవాలి ఎలాగని, ఈరోజుకి ఇన్ని పెజలు చదవాలి. అలా చదవగా 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 మొత్తానికి ఇంగ్లీష్ అర్థం చేసుకునే స్థితికి చేరుకోగలిగానమాట. తర్వాత ఈ చిన్న చిన్న పుస్తకాలు ఇంగ్లీష్ తొందరగానే చదవాలి ఎలాగా అంటే రకరకాల సలహాలు. ఆ జేమ్స్ హార్డ్లీ చేసి చదవండి. నాకు ఉన్న కొద్ది సమయం ఇప్పుడు నేను డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కడ చదువుతాను, క్లాసిక్స్ చదవాలి అని. నేను చదివిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఇంగ్లీష్ నావెల్ అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఏమైనా కానీ నవల చదవాలి అర్థం కానీ కాకపోయింది. ఐ థింక్ నేను ఆ నవల పూర్తయ్యేటప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చిందని చెప్పచ్చు. అంటే అప్పటికి మీరు ఉద్యోగం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారు. టెలిఫోన్స్లో ఒక అసిస్టెంట్గా పనిచేసేవాడిని. ఆ ఉద్యోగం ఎలాగంటే అవుట్ అండ్ బేస్డ్ అనమాట. రోజుకి 2-3 గంటలు పనిచేస్తే ఆ రోజుకి టార్గెట్ ఉండే చేస్తే అయిపోతుంది. ఆ తక్కిన టైం అంతా ఇది అధ్యయనమే చదువుకోవడం. మరి మీరు తెలుగులో ఎందుకు చదువుకోవాలనుకోలేదు? మీరు సాహిత్యాన్ని ఎక్కువ చదివారు కానీ ఇంగ్లీష్ లిటరేచరు, తెలుగు లిటరేచర్ చేయకుండా ఫిలాసఫీ వైపు ఎందుకు వెళ్ళారు? యా, మరి యాక్చువల్గా నేను బిఏ ప్రైవేట్ కట్టి రాసిన తర్వాత ఎంఏ చేద్దాము అని అనుకున్నా. అంటే అప్పుడు నాకు జాబ్ వచ్చింది కాబట్టి ఇంక నా కెరీర్ మీద ఆసక్తి పోయింది. రాజమండ్రి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నా అంబిషన్స్ అనేది ఇట్ కిల్డ్. అంటే కెరీర్ అంబిషన్స్? కెరీర్ అంబిషన్స్, లిటరీ అంబిషన్స్ పెరిగింది. కెరీర్ అంబిషన్స్ అప్పుడు సరే. ఒకరోజు సుదర్శనం గారు అన్నారు, నువ్వు ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చెయ్యి, నీకు ఏదైనా జాబ్ దొరుకుతుంది, లెక్చరర్ జాబ్ దొరుకుతుంది అని పాప ఆయన హితవు చెప్పాడు. ఆయన నేనేం ఆలోచించానంటే ఉద్యోగం ఉంది కదా, అసలు చదువు ఎందుకు చదువుతారు, జ్ఞానం కోసం కదా చదవాలి అని. అప్పుడు జ్ఞానం అంటే ఏమిటి, ఓ ఫిలాసఫీలో జ్ఞానం ఉంటుంది అని అన్నమాట ఒక భావన. కాబట్టి నేను ఫిలాసఫీ చదివితే నాకు జ్ఞానం వస్తుంది అని ఫిలాసఫీ కట్టాను. కట్టాను కానీ నాకు ఫిలాసఫీ చెప్పేవాళ్ళు లేరు. సిలబస్ తెచ్చుకున్నాను, ఒక 9 పేపర్లు ఉంటాయి. సరే ఒకరోజు ఏదో ఫస్ట్ ఏమిటి యూరోపియన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ ఫిలాసఫీలో ఏదో ఒకరోజు, అసలు ఒక ఏడాది గడిచిపోయింది, పరీక్షలు రాయలేదు నేను. నాకు ఎవరు చెప్పేవాళ్ళు, ఎలా చదవాలో తెలియదు, నావిగేట్ చేయడం తెలియదు. ఎవరో చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆయన నోట్స్ ఇస్తారు చదివి రాస్తే మంచిదంటే వెళ్ళాం. ఒక ఆదివారం వెళ్ళాను, ఆ రీడర్ ఇంటి ముందుకెళ్ళి బెల్ నొక్కబోతుండగా మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, నేను జ్ఞానం కోసం కదా, డిగ్రీ కోసం కాదు కదా, ఆయన రాసిన నోట్స్ చదువుకుని రాస్తే నాకేమిటి ఉపయోగం. వెనక్కి వచ్చేసాను, కాలింగ్ బెల్ కూడా నొక్కలేదు. వెనక్కి వచ్చి ఏం చేశానంటే సన్నిధాన నరసింహశర్మ అని అడిగాను, గౌతమి లైబ్రరీలో ఫిలాసఫీ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని. ఎందుకంటే నేను చూసే బీరువాలో కనబడలేదు. ఆయన నన్ను తీసుకెళ్ళి లోపల ఒక పెద్ద హాల్లో చీకటిగా ఉందన్నమాట హాలు, బూజు కూడా పట్టింది. ఆ హాల్ తీసుకెళ్ళి లైట్ వేసి చూపిస్తే ఒక 6-7 అల్మైరాలు ఫిలాసఫీ పుస్తకాలు. ఓ ప్రొఫెసర్ దానం చేశాడు వాటిని, ఆయన ఇచ్చాడు. ఎవరు అవి తలుపులు తీసిన వాళ్ళు లేరు వాటిని. సరే వెళ్ళి మొత్తానికి ఏదో బుక్ బయటికి తీశాను. ఇప్పటికీ నాకు గుర్తు, అది అపీరెన్స్ అండ్ రియాలిటీ అని బ్రాడ్లీ అయిన పుస్తకం అన్నమాట. సరే గబగబా ఇంటికి తీసుకెళ్ళి చదివితే ఒక 5 పేజీలు 10 పేజీలు చదివితే విపరీతం నీరసం వచ్చింది. ఎందుకంటే అది అర్థం కావాలంటే వాడి ముందు తత్వవేత్త చేయాలి, వాడి ముందు అలా ఎక్కడో ప్లేటో దాకా వెళ్ళాలి,
ఎప్పటికీ అర్థమవుతుంది. సరే ఇలా కాదులే అని కూర్చున్నా మొత్తానికి. చదివాను చదివాను రాశాను, నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చారు ప్రైవేట్గా. మొత్తం రెండేళ్ళు ఒకసారి రాశాను. అయితే ఏమి సాధించావు అని అడిగితే, ఎంఏ అనే డిగ్రీ కాక ఫిలాసఫీలో ఉండే ఆ భాష, ఐ మీన్ ఐ కెన్ సే ఆ జార్గన్ అర్థం చేసుకోగలను అంతే. ఐ కాంట్ రియల్లీ సే దట్ ఐ హావ్ మాస్టర్డ్ ఇట్. కానీ ఒక తత్వం మీకు బోధపడిందని అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు రాసిన కవిత్వంలో కూడా, అప్పట్లో మీరు కవిత్వం రాసేవారు, కవిత్వంలో కూడా మనకు ఆ ఛాయలు కనిపిస్తాయి, తాత్విక ఛాయలు అన్నవి. మొట్టమొదటి మీ గురించి ఎవరు మాట్లాడినా మొట్టమొదటి వచ్చే పదం ఏమిటంటే తాత్వికత అన్నది. ఒక కవిగా మిగిలిన వాళ్ళకి ఏదో అభివ్యక్తులు ఉండొచ్చు, ఇమేజరీ ఉండొచ్చు, ఏవో ఉండొచ్చు. ఆ తాత్వికత అనేది మాత్రం మీకు వంటపట్టిందని మీ కవిత్వం చదివినా తెలుస్తుంది. అది మామూలుగా ఆ రోజుల్లోనే రాసిన. అరే మరి కవిత్వంలో మీరు ఎలాగ దాన్ని తీసుకొచ్చారంటే, కవిత్వంలో అనుభూతి ముఖ్యమవుతుందా, తాత్వికత ముఖ్యమవుతుందా, రెండింటికి సమన్వయం ఎట్లా చేస్తాడు కవి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేను ఒకసారి, మీరు తెలుగు లిటరేచర్ అన్నారు కదా, తెలుగు లిటరేచర్ చేయలేదు కానీ తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డీకి అడ్వర్టైజ్మెంట్ పెడితే అప్లై చేశాను. మరి నన్ను ఎందుకో పిలిచారు. నారాయణ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ బోర్డులో. సరే జీవి సుబ్రహ్మణ్యం గారు నన్ను అడిగారు, నిర్వికల్ప సంగీతం నేను రాసిన మొదటి కవిత, నిర్వికల్ప సంగీతంలో తాత్వికత గురించి రెండు మాటలు చెప్పండి. నాకు వెళ్ళి నవ్వొచ్చింది. నా పుస్తకం మీద నన్ను ఇంటర్వ్యూ చేశారని నేను ఏం చెప్పానంటే ఆయనకి, అదొక విచిత్రమైన అవస్థ అండి, నేను ఏది రాద్దాం అనుకున్నానో అది రాయలేదు. ఏది నా ప్రమేయం లేక, అంటే నా బుద్ధి తాలూకు ప్రమేయం లేకుండా ఏది రాశానో అది మాత్రమే పోయమ్స్, అంటే నన్ను ఏదో నిలవనీయకుండా చేసింది వాజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు మై ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఆర్ థాట్ ప్రాసెస్. ఏదో మొత్తానికి ఒకటి బయటకు వచ్చింది. అందులో ఉన్న కొన్ని కవితలు, నిర్వికల్ప సంగీతం అనే కవితే, అది నేను అనుకుని రాసింది కాదు. ఇంకా చెప్పాలంటే సంథింగ్ మేడ్ మీ టు రైట్ దట్. ఇది తాత్వికత అనుభూతి తెలుగు సాహిత్యంలో చాలా చర్చ జరుగుతుంది. నేనేమనుకుంటానంటే, ఒక అన్వేషణ అయితే ఉంటుంది పోయిట్కి. ఖచ్చితంగా ప్రతి కవి, అంటే బలమైన కవి, బలమైన గొంతు వినిపించే కవి, ఏ కవి అయినా సరే ఇద్దరితో సంఘర్షిస్తూ ఉంటాడు. సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే, ప్రతి కవి తన పూర్వ సంప్రదాయాలతో సంఘర్షిస్తాడు అని చెప్తారు. కాదు, నేనేమంటానంటే ప్రతి కవి పూర్వ సంప్రదాయాలతో పాటు తన కాలంలో బలంగా ఉన్నటువంటి డామినెంట్ ట్రెండ్స్తో కూడా సంఘర్షిస్తూ ఉంటాడు. తెలుసో తెలియకో వాడిలాగా నేను మాట్లాడకూడదు, లేదా అది వాడు మాట్లాడితే సరైన పద్ధతి కాదు అనే ఒక సెన్స్ ఇతన్ని నడిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇంతమంది, అసలు కాళిదాసాదులు ఉన్న తర్వాత ఒక మనిషి కవిత్వం రాయాల్సిన అవసరం ఏమిటంటే, షేక్స్పియర్ ఉన్న తర్వాత ఎందుకు రాస్తామంటే, నా కాలంలో నా అనుభవాన్ని నేను ప్రకటించ, అది ఒకటి విశ్వనాథ్ వారు చెప్పాడు, నాదైన అనుభూతి. ఓకే, రెండోది ఏంటంటే, నాదైన అనుభూతి చెప్పవలసి వచ్చినప్పుడు నా సమకాలీన కవులు కూడా చెప్తున్నారు కదా, కానీ ఎక్కడనో నాలో ఏదో వాళ్ళతో డిఫర్ అవుతోంది, ఇది కాదు ఇలా కాదు చెప్పటం అని. అందుకని కవి ఏకకాలంలో ఇద్దరితో సంఘర్షిస్తాడు. ఇద్దరితో సంఘర్షిస్తున్న కవే తర్వాత కవులకి బలమైన గొంతు కనబడతాడు. కానీ పూర్వ కవిత్వాలతో విభేదిస్తూ తన కాలపు మెజారిటీ ట్రెండ్స్తో కొట్టుకుపోయే కవి తర్వాత కవులకి ఏమి స్ఫూర్తిగా ఉండడు. చాలామంది గొప్ప కవులు, యూరోపియన్ కవులు, ఇప్పుడు మనం చదువుకుంటున్న కవులు చూస్తే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళేం గొప్ప కవులు గారు. కీట్స్ గురించి మనకు తెలుసు. ఎంతోమంది కవులు, అసలు ఈ మధ్య జార్జ్ హెర్బర్ట్ అనే ఒక పోయం పోయేట్, ఆయనైతే అసలు బతికుండగా పోయమ్స్ రాసుకోలేదు, పబ్లిష్ కాలేదు. ఆయన చనిపోయిన తర్వాత వేశారు. ఎమిలీ డికిన్సన్ బతికుండగా 5-6 కవితలు. ఈరోజు వాళ్ళని మనం ఆ జాతికే టవరింగ్ ఫిగర్స్ అంటున్నాం. ఎట్లా అంటే, ఏంటంటే తన సమకాలిక ధోరణులతో కలిసి కొట్టుకుపోకుండా ఒక ఉండే గుణం ఉంటే అది తాత్వికత అవుతుంది. ఇప్పుడు దాన్ని రకరకాలు నిర్వచిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఐడెంటిటీ అంటున్నారు, అస్తిత్వం అంటున్నారు. మళ్ళీ సమస్య ఏమవుతుందంటే, మీరు ఐడెంటిటీ అస్తిత్వం అన్నప్పుడు కూడా ఒక మేజర్ ఐడెంటిటీ నుంచి మిమ్మల్ని మీరు విడదీసి చూపుకోవడానికి ఐడెంటిటీ పనికొస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ ఇంకొక చిన్న ఐడెంటిటీలో మీరు మెర్జ్ అయిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి కవి ఎప్పటికప్పుడు ఒక మహాసాంఘికుడు, ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి కూడా. అవును, ఆ రెండుటిని. ఇప్పుడు శ్రీశ్రీయే ఉన్నాడు. శ్రీశ్రీ కాలం నాటికి గురజాడ అప్పారావు, శ్రీశ్రీ గారు గురజాడ అప్పారావుని ఒకవేళ మనం ఆ రోజు 1910లో ఎవరైనా సంకలనం తెచ్చి ఉంటే ఖచ్చితంగా ముత్యాల సరాలు చేర్చి ఉండేవారు కాదు. చైనాలో దుఫోన్ ఒక ఉన్నాడు, ఆయన ఈరోజు చైనాకి ఆయన మేజర్, ఐ మీన్ ద గ్రేటెస్ట్ చైనీస్ పోయిట్ ఎవర్ లీవ్డ్ అని చెప్పుకుంటున్నారు. ఆయన జీవించి ఉండగా ఒకటో రెండో కవితలు మాత్రం సంకలనాలకు ఎక్కాయంట. తావో యువాన్ మింగ్ అని ఒక కవి ఉన్నాడు, ఆయన అయితే చైనాకి ఋషి వాల్మీకి లాగా చెప్పుకుంటారు. ఆయన బతికుండగా కాల్సారు కదా, 100 ఏళ్ల తర్వాత వాళ్ళకు కూడా అప్పకవి ఉన్నాడు, కవులు లెక్కేశాడు. ఇతను సెకండ్ రేట్ పోయిటని లెక్కేశాడు 100 ఇయర్స్ తర్వాత. ఇవేళ 2000 ఏళ్ల తర్వాత పీపుల్ ఆర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్స్. కాబట్టి ఒక కవి ఎప్పటికప్పుడు యుగధర్మాన్ని పట్టుకోవాలి, సమాజాన్ని నడిపిస్తున్నటువంటి శక్తుల్ని గుర్తుపట్టాలి, ఖచ్చితంగా తన సామాజిక ఆనాటి సామాజిక అవసరాలు ఏమున్నాయో వాటికి వాయిస్ ఇవ్వాలి, కానీ తన వాయిస్ని దాంట్లో కోల్పోకుండా నిలబెట్టుకోగలగాలి. ఇది ఒక నా తాలూకు. అది చేయటానికి కవులకి ఎర్లీ ఇయర్స్లో వాళ్ళ యవ్వన కాలంలో వాటిలో సాహసం ఉండదు, భయం ఉంటుంది, బెరుకు ఉంటుంది, అంటే ఆమోదం పొందుతుందో ప్రశంసలు పొందుతామో లేదో ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మదిగా మీకు ఒక రకంగా చెప్పంటే అడాసిటీ రావాలి. యూ షుడ్ బి అడాషియస్ ఎనఫ్. పట్టించుకుంటూ పట్టించుకోపోదు నాకేంటి, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని అనగలిగితే వాడు నిలబడతాడు. బైరాగి అండి, బైరాగి లాంటి కవి తెలుగులో ఎక్కడున్నాడు? మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నా. తెలుగు కవుల్లో మీరు అందరి గురించి చాలా బాగా రాశారు, కృష్ణశాస్త్రి కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీకు ఇష్టమైన వాళ్ళు గురజాడ బైరాగి అనిపిస్తుంది. శ్రీశ్రీ బైరాగి, ఎందుకంటే నేను ఏమంటానంటే ప్రతి కవి చలంగారు ఏమన్నాడు, తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బహిర్యుద్ధరావమే కవిత్వం అన్నాడు. గురజాడ అప్పారావులో ఏం కనబడుతుందంటే ఆయన అంతర్యుద్ధం ఏం చేశాడో మనకు తెలియదు. అంటే ఒక వర్క్షీట్ అనుకోండి, మీరు లెక్కల పేపర్లు రాసినప్పుడు ఒక వర్క్షీట్ ఉంటుంది, వర్క్షీట్ మడిచిని మీరు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, తెలియదు, లెక్క తాలూకు ఆన్సర్ మాత్రమే పేపర్ మీద ఉంటుంది. గురజాడ అప్పారావు కవిత్వం అట్లాంటి ఆన్సర్, లోపల ఏమి సంఘర్షణ పడ్డాడో మనకు తెలియదు. శత్రుమిత్రులకు ఇచ్చి నెనరులు, స్నేహవార్ధుల కొల్లగొంటిని అన్నాడు. మిత్రులకు నెనరులు ఇవ్వడం కరెక్టే, శత్రువులకు కూడా చిన్న వాక్యం, కానీ ఎంత సంఘర్షణ సంఘర్షణ పడి దాన్ని జయిస్తే ఆ మాట కలుగుతాయండి. శత్రుమిత్రులు నాకు మంత్రవాక్యం అనిపిస్తుంది, శత్రుమిత్రులకు ఇచ్చి నెనరులు, స్నేహవార్ధుల కొల్లగొంటిని. బైరాగి దగ్గర బాహ్య సంగ్రామం కనబడదు. ఆయన ఎక్కడ నేను మీ కవిని కానీ వడలిపోండి అన్నాడు. దారుణమైన అంత సంగ్రామం చేస్తాడు, తనతో తాను స్ట్రగుల్ అయ్యాడు. అంత వర్క్షీట్ మనకి తెలుగు కవులు ఎవరు మనకు వదిలిపెట్టలేదు. మీరు ఆ చదువుతూ ఉంటే మీ తాలూకు సంఘర్షణ ఎవరితో పంచుకోలేదంతా కవి దగ్గర కనపడుతుంది. శ్రీశ్రీ దగ్గర ఏంటంటే ఏకకాలంలో బాహ్య సంగ్రామం అంత సంగ్రామం రెండు కనపడుతుంది. అందుకని శ్రీశ్రీ యువకవి అయ్యాడు. ఎందుకంటే ఆయన మహాప్రస్థానంలో కూడా మన అందరూ ఆయన్ని ప్రశస్తి చేసేటటువంటి జగన్నాథర చక్రాలు, మరో ప్రపంచం, మహాప్రస్థానం లాంటి కవితలు కాక బాదులేర్ టైప్ ఆఫ్ పోయిమ్స్ ఉన్నాయి. అంటే ఒక డార్క్ రొమాన్సిస్ థాట్ ఉంది అందులో. కానీ ఖడ్గ సృష్టి పూర్తిగా అంత సంగ్రామానికి చెందిన కవిత్వం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మహాప్రస్థానం కవిత రాయడానికి ఆయన 5 నిమిషాలు పట్టిందంట. పెన్సిల్ పెట్టుకుని తెల్లకాయత మీద మొదలు పెట్టగానే 5 నిమిషాలు పోయిం అయిపోయింది చెప్పాడు. సదస సంశయం అనే పోయిం రాయడం ఆయన 27 పట్టింది, 3 వెర్షన్లు రాసుకున్నాడు దానికి. అది ఆయన ఏంటంటే అంత సంఘర్షణ, ఆయన సంఘర్షణ. శ్రీశ్రీ సంఘర్షణ ఏంటంటే దేవుడు ఉన్నాడు లేదా అతని సమస్య, శ్రీశ్రీ కమ్యూనిస్ట్ ఇవన్నీ కాదు, ప్రధానమైన శ్రీశ్రీ సమస్య నిరీశ్వరవాది, దేవుడు ఉన్నాడా లేడా. ఆ అంత సంఘర్షణని బాహ్య సంఘర్షణని అంత విస్తృతంగా చిత్రించిన కవి తెలుగులో ఇంకెవరు లేరు. అందుకని ఆయన ఏకకాలంలో అనేక వర్గాల వాళ్ళకి, అనేక గ్రూప్స్కి, అనేక లిటరీ గ్రూప్స్కి ఆయన ఏకకాలంలో ఎందుకు రెలివెంట్ అవుతాడంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఐడెంటిఫై చేసుకోగలరు ఆయనతో పాటు. మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వాల్మీకి ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు ఒక వాక్యం మీరు రామాయణం గురించి అన్నది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. రామాయణ కథ అంతా కొండ నుంచి కొండ వరకు, అడవి నుంచి అడవి వరకు అని ఒక చోట అన్నారు మీరు రామాయణ ప్రశంస చేస్తూ.
అది చాలా విలక్షణమైన వాక్యంలాగా అనిపించింది నాకు. మీరు అంటే గిరిజన ఉద్యోగం చేయడం ప్రభావమా అది, ఆ ఉద్యోగం మీరు అక్కడ పనిచేయడం ప్రభావమా, మీకు కొండలు అడవుల మీద ఆ ప్రేమ? ఇక రాముడు వాల్మీకి రాముణ్ణి గిరివన ప్రియుడు అంటాడు. ఈయన్ని హనుమంతుడిని కాంతార కోవిదుడు అంటాడు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. మనం ఈ ఎపిక్స్ని సెకండరీ ఎపిక్స్గా మార్చడంలో చాలా నష్టపోతాం. రామాయణాన్ని సెకండరీ ఎపిక్గా దానిలో రాజకీయాలు చర్చించడం మీద ప్రజలకు ఆసక్తి ఉంది, కానీ అసలు రామాయణంలో ఉన్నట్టు ఒక చోట రాశాను నేను, రామాయణం పూల పందిరాన్ని రాశాను. రామాయణంలో కనిపించిన పూలు ఎక్కడా కనిపించవు. అసలు ఆ పూలని అంత ప్రేమించిన కవి మనకి తెలుగులో భారతదేశంలో మరొక కవి లేడు. ఠాగూర్ ఉన్నాడంటారు. ఠాగూర్ కూడా మ్యాక్సిమం ఒక 100-120 పూలు కనబడతాయి ఠాగూర్లో. బట్ వాల్మీకి ఠాగూర్లో అడవి పూలు కనబడవు, వాల్మీకిలో అడవి పూలు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అంటే అడవి పూలు లంకానగరం దగ్ధమవుతూ ఉంటేట బూరుగ చెట్లు పూసినట్టుంది అంటాడు. అంటే అందులో వర్ణన ఉంది, ధ్వని కూడా. ధ్వని ఏమిటి? నగరం అడవిగా మారిపోయింది, బూరుగు చెట్లు కనబడ్డాయి అంటే ఏమిటి? లంకాదానం అంటే అడవిగా మారిపోయిందని. ఆ సీతను వర్ణిస్తూ ఆమె ఎలా ఉందిట, విపద్మానివ పద్మినీం అంటాడు. పద్మాలు లేని సరస్సులాగా ఉంది. సరస్సు అనొచ్చు కదా, పద్మాలు లేకపోయినా కూడా ఆ సరస్సు పద్మినియే. పద్మాలు లేనటువంటి పద్మిని అంటే సరస్సు కదా, పద్మాలు ఉన్నదని. పద్మాలు లేకపోయినా పద్మిని అంటాడు. అందుకని నాకు ఆ వాల్మీకిలో ఉన్నటువంటి ఆ కొండలు అడవులు, రాముడు అంటే మన తాత్వికత అన్నారు కాబట్టి చెప్తున్నాను. భారతీయ తాత్వికత ఏమిటి అంటే భారతీయ ప్రొటాగనిస్ట్ ఇండియన్ ప్రొటాగనిస్ట్ తాలూకు ఎసెన్షియల్ క్వాలిటీ ఏమిటంటే ఎక్స్ట్రీమ్ సెల్ఫ్ డినయల్, తనను తాను నిరాకరించుకోవడం, ముఖ్యంగా అధికారాన్ని నిరాకరించుకోవడం. రామాయణం నుంచి గాంధీ దాకా మనకు కనబడేది ఏమిటంటే ఎవరు అధికారాన్ని నిరాకరించుకున్నారో, ఎవరు ఈ ఈ ఈ ప్రాపంచికమైన ప్లెజర్స్ నిరాకరించుకున్నారో, అండ్ ఫర్ ఎ వాల్యూ, ఫర్ ఎడీరింగ్ టు ఏ వాల్యూ, వాళ్ళు ఈ దేశానికి ఆరాధ్య వ్యక్తులుగా, పురుషులుగా, దేవుళ్ళుగా మారారు. రామాయణంలో కనబడేది ఏమిటంటే ఆ మనిషి ఒక ఆల్టర్నేటివ్ ఐడియల్. పంప సరోవరానికి వెళ్ళినప్పుడు అంటాడు లక్ష్మణ నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది, సీత ఉంటే ఇక్కడే ఉండిపోతామంటాడు. ఆ సీత లేకపోవడం లాగలేదంతే అనమాట. అది నాకు చాలా అందువల్ల ఎందుకు రామాయణం ఇంత జాతి చేతనని ఇంతగా వెంటాడుతుంది అంటే ఇలాంటి కారణాల వల్ల. అది సీత కూడా ఉంటుంది కదా, నాకు అడవికి మళ్ళీ వెళ్ళాలను, అడవికి మళ్ళీ హాయిగా పట్టాభిషేకం అయిపోయి సుఖంగా ఉండక అంతఃపురంలో. అంటే అడవి అనేది ఒక చాలా అంతర్గతంగా అనుస్యూతంగా నడిచే ఒక విలువలాగా కనిపిస్తుంది రామాయణం అంతటా. అది మీరు బాగా పట్టుకున్నారనిపించింది, అది మీరు చెప్పడం ప్రత్యేకంగా దాన్ని. ఇంకో మాట కూడా ఠాగూర్ రాశాడు ఏమిటంటే శకుంతల్ని కణువుడు పంపిస్తున్నప్పుడు చెట్లు నారచీరలు ఇచ్చాయి అని, లేళ్ళు బెంగ పెట్టుకున్నాయని. ఆయన దీన్ని టెంపెస్ట్ నాటకంతో పోలుస్తూ అక్కడ షేక్స్పియర్ అంటే రెనైజాన్స్ కాలం నాటి నాటకకర్త, యూరప్ ఒక నవ్య యుగంలోకి మొదలవుతోంది. అప్పుడు కొత్త ద్వీపం కనబడగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ ఏరియల్ని కాలిబాన్ని బానిసలుగా మార్చుకుంటారు వాళ్ళు. యూరోపియన్ మానవుడు ప్రకృతిని ఎంతసేపు లొంగ తీసుకునేది, షేక్స్పియర్ లాంటి వాడు కూడా. కానీ అదే భారతీయ ఋషి, భారతీయ కవికి ఏమిటంటే ప్రకృతి తన భాగస్వామి, తల్లి, స్నేహితురాలు. అసలు లొంగ తీసుకోవడం మాట లేదు అక్కడ, పార్ట్ ఆఫ్ దెమ్ అన్నమాట. మీరు పాశ్చాత్య తత్వవేత్తలందరినీ పరిచయం చేశారు మీ సత్యాన్వేషణ అనే గ్రంథంలో. భారతీయ తత్వవేత్తల గురించి మీరంత రాసినట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు పాశ్చాత్యంలో అయితే కనుక మతంతో సంబంధం లేని తాత్వికత మనకు కనిపిస్తుంది. ఒక మీరు అస్తిత్వవాదమే తీసుకున్నా అందులో మతంతో సంబంధం ఉన్నవాడు లేనివాడు ఉన్నాడు, కిరికిగాడు ఉన్నాడు, హీ దగ్గర ఉన్నాడు, అట్లుంటారు. భారతదేశంలో మతంతో ప్రమేయం లేని తాత్వికత మీకు సాహిత్యంలో కనిపిస్తోంది, కానీ నాకు విడిగా తత్వవేత్తలు ఉన్నారు అట్లా, భారతీయ తత్వవేత్తలు. భారతీయంలో భారతీయ తత్వవేత్తల గురించి రాయాలి అని అనుకున్నాను నేను, అయితే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనిపించింది. వెస్ట్రన్ ఫిలాసఫీ ఆ రకంగా చూస్తే ఒక రకంగా చాలా సింపుల్ ఫిలాసఫీ, లీనియర్ ఫిలాసఫీ.
ఒక తత్వవేత్త తర్వాత ఇంకో స్కూల్ సోక్రటిస్ దగ్గర మొదలెడితే మనం ఒక లీనియర్ కానీ భారతీయ తత్వశాస్త్రం లీనియర్ కాదు అనేక సర్కిల్స్ ఏకకాలంలో ఉంటాయి ఒకళ్ళతో ఒకళ్ళు నేరుగా మాట్లాడుకోరు కానీ ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక 11th ఆ 12th సెంచరీ స్కూల్స్ చూస్తే ద్వైతం అద్వైతం బౌద్ధం 18 రకాల బౌద్ధ శాఖలు అప్పటి ఇస్లాం వచ్చింది క్రిస్టియానిటీ థాట్ వచ్చి ఇన్ని ఉన్నాయన్నమాట వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే భారతదేశంలో మతం అని కాకుండా దేవుడితో సంబంధం ఉన్న తత్వశాస్త్రం దేవుడితో సంబంధం లేని తత్వశాస్త్రంగా విడగొట్టొచ్చు నిరీశ్వర తాత్వికత ఈశ్వర తాత్వికత తీసుకుంటే నిరీశ్వర తాత్వికులు చాలామంది ఉన్నారు ఉదాహరణకి వీళ్ళు ఉన్నారు గ్రమేరియన్స్ అంటాం మనం ఈ భర్తృహరి వీళ్ళందరూ కూడా వ్యాకరణ తత్వవేత్తలు ఉన్నారు యథార్థానికి ఈ ఎంటైర్ పోస్ట్ మోడర్న్ థాట్ సంబడీ హెస్ సెడ్ వీళ్ళు వాక్యపదం చదువుకుని పైకి ఎక్నాలెడ్జ్ చేయకుండా ఇవే థాట్స్ చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉంది డెరి డెవిల్ అంతా కూడా వాక్యపదం చదువుకున్నారని ఈ ఈ ఈ శబ్ద ప్రమాణము వాక్య నిర్మాణము సైన్ అండ్ సిగ్నిఫైడు ఈ భావాలన్నీ కూడా యథార్థానికి గ్రమేరియన్ తత్వవేత్తల తాలూకు ఆలోచనలు ఇవి ఇవి ఉన్నారు అయితే భారతీయ తత్వశాస్త్రాన్ని మనం పాశ్చాత్య తత్వశాస్త్రం లాగా ఇండియాలో ఫిలాసఫీ అనే ఒక పదం లేదు మొట్టమొదటిది ఫిలాసఫీ అనేది ఇట్స్ ఎ టిపికల్ గ్రీక్ వర్డ్ ఇట్స్ ఎ టిపికల్ గ్రీక్ కాన్సెప్ట్ అది టిపికల్ గ్రీక్ అవసరం అది ఒక్కటి ఏంటంటే అక్కడ హోమర్ హెసియోద్ అని ఇద్దరు కవులు వాళ్ళకి వాళ్ళు దేవతల గురించి రాశారు వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఆ దేవతలు ఏంటి మరి వల్గర్ గాను ఆ దేవతలు అన్ని రకాల బలహీనతలు కనబడతాయి వాళ్ళు వాళ్ళు దేవతలు అంటారు ఏమిటని ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్స్ క్వశ్చన్ చేశారు వాళ్ళు కాబట్టి కవిత్వంతోనూ మతంతోనూ సంబంధం లేని కానీ మనిషి తాలూకు ఆంతరంగిక అవసరాల్ని తీర్చే ఒక శాఖ వాళ్ళకి అవసరమైంది అది ఫిలాసఫీ జ్ఞానం పట్ల ప్రేమ అన్నారు దాన్ని అయితే ఫిలాసఫర్స్ సోక్రటీస్ ప్రధానంగా ఎవరితో తగాదా పడ్డాడంటే హోమర్ హెసియోదులతోటి లేదంటే ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్స్తో కాదు తన కాలంలో సోఫిస్టులను ఉండేవారు వాళ్ళు ఏంటంటే జ్ఞానాన్ని అమ్మొచ్చు అని భావించేవాళ్ళు ఇప్పటి మన వ్యక్తిత్వ వికాసవాదుల్లాగనమాట యూ కెన్ సో సోక్రటీస్ తాలూకు మొత్తం రెటారిక్ అన్నారు దాన్ని సోక్రటీస్ ఏం చేశాడంటే రెటారిక్కి వ్యతిరేక స్థానంలో వ్యతిరిక్త స్థానంలో ఫిలాసఫీని పెట్టాడు ఫిలాసఫీ రెటారిక్ కాదు రెటారిక్ ఒప్పించిన మీద దృష్టి పెడుతుంది ఫిలాసఫీ ఒప్పించిన మీద దృష్టి పెడుతుంది ఫిలాసఫీ మిమ్మల్ని రియలైజ్ ఏటెడ్ చేస్తుంది ఎవరో అన్నారు నిజంగా సోక్రటీస్ రెటారిక్ ప్రాక్టీస్ చేస్తుంటే అతనికి విషపానం శిక్ష పడి ఉండేది కాదు కన్విన్స్ చేయగలిగి ఉండేవాడు మొత్తం జ్యూరీని కానీ హీ వాజ్ నాట్ ఎ మాస్టర్ ఆఫ్ రెటారిక్ హీ వాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అతను బయటపడి ఉంటే మనం తలుచుకుని ఉండేవాడిని కావు భారతదేశంలో అవసరం లేదు భారతదేశంలో ఏమైందంటే మనకి తత్వశాస్త్రం మన దర్శనాలు అంట మనం మన దర్శనాలు కవిత్వంతో కలిసిన దర్శనం అదే అంటున్నా మనకు సాహిత్యంతో కలిసే ఉంది కలిసి ఉంది అక్కడ విడిపోయారు అక్కడ విడిపోయి ఒక సెపరేట్ థాట్గా వచ్చారు మనకు ధర్మశాస్త్రాలని మహాభారతంలో వచ్చేస్తాయి అసలు మన వేదాలే అతను ఏకకాలంలో ఋషి ద్రష్ట కవి కూడా కదా కాబట్టి అది అందువల్ల చాలామంది 20th సెంచరీలో చాలామంది ఇండియన్ ఫిలాసఫర్స్ ఈ ప్రాబ్లంతో స్ట్రగుల్ అయ్యారు ఫిలాసఫీ అనే కాన్సెప్ట్ లేదు కదా కానీ ఇండియన్ ఫిలాసఫీని స్కూల్ తయారు చేసి నేనేమంటానంటే ఎవరు ఈ మాట మాట్లాడలేదు అది సింపుల్ ఇష్యూ అది ఒక ఇట్స్ ఎ హైలీ లోకల్ నాలెడ్జ్ ఫిలాసఫీ ఈజ్ ఎ లోకల్ నెసిటీ అండ్ లోకల్ నాలెడ్జ్ అక్కడ లోకల్ నాలెడ్జ్ని ఇక్కడి బ్రాంచ్గా నువ్వు చేయక్కర్లేదు ఇది దర్శనం ఇది చూడటం దర్శించడం అది ప్రధానమైన తేడా అంటారు అన్నింటికి మళ్ళీ మీ రచనల దగ్గరకు వస్తే మీరు మొదట్లో కవిత్వం రాశారు అదే సమయంలో అసలు మీ నిజానికి మీ నవల పేరు కూడా అరణ్యం అనే పెట్టారు మీకు అరణ్యం అంటే చాలా ఇష్టమని మీ నవల నామం వల్ల కూడా తెలుస్తుంది కానీ అక్కడికి అందులో ఆ నవల ప్రకారం కలిసి దాన్ని రెండు కనిపించాయి నాకు అంశాలు ఒకటేమో చలాన్ని మీరు అభిమానిస్తారు కానీ అందులో చలాం పట్ల ఒక వ్యతిరేకత కనిపిస్తుంది నవల్లో రెండవది ముగింపుకు వచ్చేసరికి వామపక్షాల పట్ల అభిమానమో గౌరవమో కనిపిస్తుంది మళ్ళీ కొన్ని కథల్లో కూడా కనిపించింది నిజానికి వామపక్షాల పట్ల ఆ తర్వాత మీరు వామపక్షాల గురించి ఏమీ రాయలేదు అంటే మామూలుగా మీరు
ప్రతిస్పందించలేదు వాటి మీద. దానికి ఏదైనా కారణం ఉందా? తర్వాత మీ నిజానికి కథలు నవలలు కూడా రాయలేదు తర్వాత, ఎందుకు? అంటే రెండే ఏకమైన రెండే పనులు చేయాలి మేడం. ఒకటి ఏంటంటే సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించడం, రెండోది ఏంటంటే సామాజికంగా స్ఫూర్తినివ్వటం. కొంతమంది సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించడాన్ని ప్రాధాన్యతగా పెట్టుకుని తద్వారా స్ఫూర్తినిచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది స్ఫూర్తినివ్వడం ప్రధానంగా పెట్టుకుంటారు. మనం స్ఫూర్తిని ఇవ్వడం ప్రధానంగా పెట్టుకున్నప్పుడు ఒక సమస్య ఏమొస్తుందంటే, మీరు స్ఫూర్తిదాయక అంశాలుగా భావిస్తున్నవి, మీరు స్ఫూర్తినివ్వడానికి రాసే రచనలు ఎక్కడైనా ఎవరికైనా సామాజికంగా అన్యాయం చేయడానికి సహకరిస్తున్నాయా, లేదా సామాజిక అన్యాయానికి గురవుతున్న వాళ్ళని ఏమైనా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నాయా అన్నది చూడాలి మనం. మీ స్ఫూర్తిదాయకమైన అంశాలు సామాజికంగా అన్యాయానికి గురవుతున్న వాళ్ళ తాలూకు ప్రయోజనాలకి విరుద్ధంగా ఉండనప్పుడు స్ఫూర్తినిచ్చే రచనలు చేయటం ముఖ్యమేమో నేను భావిస్తూ వచ్చాను. ఎందుకంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాళ్ళు, అన్యాయం గురించి మాట్లాడేవాళ్ళు తెలుగులో చాలామంది ఉన్నారు. అదే ప్రభుత్వం వ్యతిరేకత అవన్నీ మీ కథల్లో ఉంటాయి. తర్వాత అంశం వదిలేశారు మీరు, ఎందుకు అని అందుకే అడుగుతారు. చాలామంది ఉన్నారు అవి రాయటానికి, ఒకటి. రెండోది ఏంటంటే, నేను దాదాపు 35 ఏళ్ళు నేను గిరిజన సంక్షేమ శాఖలో పనిచేశాను. నేను మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేశాను, గిరిజన విద్య కోసం పనిచేశాను. ఎవరూ తిరగనటువంటి ప్రాంతాల్లో నేను తిరిగాను. నేను యథార్థానికి నక్సలైట్ వెళ్ళని గూడాలకి కొండల్లో నేను తిరిగాను. నేను చాలాసార్లు వాళ్ళు నేను సమాంతరంగా పనిచేశాము. అంటే తిరిగి మళ్ళా సాహిత్యంలో కూడా అది చేయవలసినటువంటి అవసరం నాకు కనబడలేదు. ఒకవేళ నా ఉద్యోగ జీవితం నాకు అటువంటి అవకాశం ఇవ్వకపోయి ఉంటే, నేను ప్రజలకు దూరంగా ఉండే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ తృష్ణో తపనో బహుశా నన్ను తీసుకెళ్ళి ఉండేది. మేబీ అది నన్ను చాలా వరకు సాటిస్ఫై చేసిందేమో. కానీ నేనేం గమనించానంటే, మీరు మొట్టమొదట్లో చెప్పిన మాటలే, నాకు అనిపించింది ఏంటంటే సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు లోతుకు వెళ్ళి దాని అంటే ఒక బ్యాలెన్స్డ్ వ్యూ కోసం ప్రయత్నిస్తూ రాస్తున్నారు అనుకోండి, అది స్వాగతించదగ్గ విషయం. మీ సోదరుడే బాలగోపాల్ గారే ఉదాహరణకి. కానీ అంత సమ్యక్ దృష్టి లేకుండా, అంత సంతులితమైనటువంటి మనసు లేకుండా ఏదో చదివి ఏదో రాసేటటువంటి రచనల పట్ల నాకు ఒక రకమైన అభ్యంతరం ఉంది. కానీ వాటిని ఖండించాలి కూడా లేదు నాకు. కుటుంబరావు గారు ఒక మాట రాశాడు, ఆయన ఏమన్నాడంటే, మీరు ఎవరైనా ఈ అభ్యుదయం గురించో విప్లవం గురించో రాసేవాళ్ళ రచనల మీద మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే, మీరు మాట్లాడుతుంటే లేదా వాటిని విమర్శించాలా ఖండించాలనుకున్నా, అవి ఏ శక్తులతో పోరాడుతున్నాయో వాటికి సహకరించకుండా ఉంటే చూసుకోండి అన్నాడు. అందువల్ల నేను నిశ్శబ్దం పాటించడం అనేది చేశాను. ఎందుకు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయని పని లేదా ఎవరూ చేయని పని. నా ఆసక్తి ఏంటంటే ఎవరూ చేయని పని నేను చేయాలి. అది బాగా అర్థమవుతుంది. అది విజయవంతంగా కూడా చేస్తున్నారు పని. తక్కిన పని చాలామంది చేస్తారు, ఇది చేయడానికి ఎవరూ లేరు. ఒక ఇప్పుడు మీరు చెప్పారు సాహిత్య సంస్కారం అని చెప్పారు. సాహిత్యం అంటే రాజకీయ అధికారాన్ని సాధించుకునేటువంటి ఒక శక్తిగా భావించినవాడు నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలామంది ఈ దేశంలో ఇంతకాలం అణగారిపోయినటువంటి వర్గాల వాళ్ళకి, దళితులకి, స్త్రీలకి, అనేక అప్రధానీకరణ చెందిన సమూహాలకి సాహిత్యమే ఒక పెద్ద శక్తి, ఆలంబన శక్తి. వాళ్ళకి నేను స్వాగతిస్తాను, వాళ్ళకి జయం కలగాలని కోరుకుంటాను, వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటాను. కానీ నాకు సాహిత్యం మానసిక విముక్తినిచ్చే శక్తిగా నేను భావిస్తాను. అది నాకు ఆర్థిక రాజకీయ స్వాతంత్రాలు ఇచ్చే శక్తిగా కన్నా కూడా మానసిక విముక్తినిచ్చే శక్తిగా దాన్ని తీసుకోవడం నాకు ఇష్టం. అందుకనే శ్రీశ్రీ ఒక చోట రాశాడు, చెలంగారు గురించి రాస్తూ, మనం ఆర్థిక రాజకీయ స్వాతంత్రం సాధించాం, ఆర్థిక స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం, మానసిక స్వాతంత్రం సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రమణాశ్రమం వెళ్ళి చూడండి అంటాడు, అరుణాచలం వెళ్ళి చూడండి అన్నాడు. మానసిక స్వాతంత్రం పొందడం అనేది చాలా చాలా కఠినమైన విషయం. నేనేమనుకుంటానంటే, బైరాగ్ అంటాడు, నేను హంతకుని కత్తిని చూసి కాదు కనుల క్రౌర్యాన్ని చూసి జంకుతున్నాను. నేనేమంటానంటే, సమాజంలో ఉన్న అన్యాయం చేసే శక్తుల్ని, ఆధిపత్యం చూపించే శక్తుల్ని విమర్శించడం చాలా సులువు.
కానీ అదే సమయంలో నీలో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణులు నేను ఎలా ఉన్నా నేను నా భార్య పట్ల ఎలా ఉన్నాను నేను స్త్రీల విముక్తి గురించి మాట్లాడొచ్చు నేను నా భార్యతో ఎలా ఉన్నాను నేను ఈ ప్రపంచంలో ఉన్న కెరీర్ అంబిషన్స్ ని ఖండిస్తూ మాట్లాడొచ్చుగా నా పిల్లల్ని పిల్లలకి ఇవాళ స్వాతంత్రానికి ఏ విధంగా నేను అడ్డదగులుతున్నానా నా సహోద్యోగులతో ఎలా ఉన్నాను ఈ ప్రశ్నలు అంటే ముందు నేను ఒక పేడకుడిగా నాలో ఒక పేడకుడు ఉంటాడు నాలో ఒక దోపిడిగా ఉంటాడు వాణ్ణి నేను కనిపెట్టుకోకండా వాణ్ణి ఎండగట్టుకోకండా నేను బయట ఉన్న దోపిడిదారుల్ని పేడకుల్ని విమర్శించి పోయిటి రాసి ఉపయోగం ఏంటి ఈ ఆలోచన మొదలైన తర్వాత అలాగని అది మళ్ళీ ఒక సొలిప్సిజంగా మారిపోయి ఏదో అట్లా కాదు నో అవసరమైనప్పుడు గొంతు విప్పవలసి వచ్చినప్పుడు ఖండించవలసి వచ్చినప్పుడు ఎవరు ఖండించట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి మాట్లాడాలి కానీ ప్రధానంగా ఈ ఆత్మక్షాళన అవసరం అనేది నేను గుర్తుపట్టినంత వల్ల ఎక్కువ ఆధారాలు రాసుకుంటున్నాను ఇంతకుముందు మీరు ఒక మంచి పదం వాడారు మీరు ఎక్కువ వాడే పదం విద్య అని విద్య అనే పదాన్ని మీరు కొంచెం ఎక్కువే వాడతారు తెలుగు సాహిత్యంలో వక్తల్లో కూడా అంతమంది వాడరు మీరు విద్య మీద మీరు రాశారు కూడా పుస్తకాలు కూడా రాశారు అవెందుకు రాయాలనిపించింది అంటే మీరు మామూలుగా సాహిత్యం ద్వారా మనం మాట్లాడుకుంటున్నట్టుగా సంస్కారాన్ని పెంచడం అనేది ఒక స్థాయి వాళ్ళకి సంబంధించిన విషయం అది అంతకంటే కింద స్థాయిలో స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి రావాలనే మీరు ఏ రకంగా భావించి విద్య మీదే పుస్తకాలు రాశారు ఎందుకు రాశారు ఎందుకు రాశానంటే మేడం ఎస్ రెండు కారణాలే ఒకటి ఏంటంటే మనం మన అభ్యుదయవాదులు కానీ విప్లవవాదులు కానీ మన సమాజంలో రాజకీయ ఆర్థిక స్వాతంత్రాన్ని కోరుకునేవాళ్ళు ప్రధానంగా భూమి మీద ఆధిపత్యం భూ సంస్కరణలు లేదా ఉత్పత్తి సాధనాల మీద ఆధిపత్యం లేదా పెట్టుబడిదారి విధానాలని నిరోధించడం వీటి మీద దృష్టి పెడుతూ వచ్చారు కానీ 20వ శతాబ్దం చివరి రోజులకి 21వ శతాబ్దం మొదలైన తర్వాత ఇప్పుడు పూర్వకాలం మనం చెప్పుకునే నాలుగు ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ పెట్టుబడి నిర్వహణ అనే నాలుగిటికన్నా కూడా జ్ఞానం అనేది చాలా పెద్ద శక్తిగా ఉత్పత్తి కారకంగా మారింది జ్ఞానం మీద ఆధిపత్యం జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించడం ముఖ్యంగా బీద ప్రజలకి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం అనే దాని అవసరం గురించి ఎవరు మాట్లాడలేదు ఏ రాజకీయ పక్షం మాట్లాడలేదు ఈవేళ కూడా ఏ రాజకీయ పక్షం తాలూకు ఎన్నికల మేనిఫెస్టో కనబడదు ఈ మధ్య కొద్ది కొద్దిగా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి కానీ అది కూడా పాఠశాలల తాలూకు వనరులు సౌకర్యాలు మెరుగుపరచడం ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాయి కానీ చాలా కీలకమైన స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తలకెత్తుకునే ధైర్యం ఇంకా ఏ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు కానీ ఇదిలాగే కొనసాగితే ఏమవుతుందంటే ఇంతవరకు ప్రపంచాన్ని మనం ఏమని చెప్తున్నాం ప్రపంచాన్ని మతం విడదీసని చెప్తున్నాం ప్రపంచాన్ని పెట్టుబడి విడదీసని చెప్తున్నాం కానీ ఈరోజు విద్య విడదీస్తున్నట్లుగా ప్రపంచాన్ని మరి ఏ శక్తి విడదీయటం లేదు విద్య హ్యాస్ బికమ్ ద గ్రేటెస్ట్ డివైడర్ అండ్ ద మోస్ట్ టెరిబుల్ డివైడర్ ప్రపంచాన్ని ఒక శిబిరాలుగా మార్చేస్తుంది అది ఎంత దారుణంగా మారుస్తుందనంటే ఒక పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక బాలుడు అదే జిల్లాలో ఒక బీద దళిత బాలిక లేదా ఒక చెంచు బాలిక వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు అనుకున్నా ఒక 20 ఏళ్ల కింద స్కూల్లో చేరారు అనుకుందాం 25 ఏళ్ల తర్వాత దృశ్యం ఎలా ఉంటుందంటే ఇతను ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంగా మారుతాడు ఆమె ఇంట్లో సర్వెంట్ మెయిడ్గా మారుతుంది ఈ అంతరం మీరు చూస్తే మతం వల్ల మతం తీసుకొచ్చిన అంతరం కన్నా పెట్టుబడి తీసుకొచ్చిన అంతరం కన్నా జ్ఞానం తీసుకురాబోతున్న అంతరం చాలా తీవ్రతరంగా ఉండబోతోంది ఇన్ఫాక్ట్ దీని మీద చాలా లెక్కలు కూడా వేశారు ఎంత లెక్కలు వేశారంటే 2018లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక అధ్యయనం తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ మీద వాళ్ళు అందులో ఏమన్నారంటే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉదాహరణకి ఓఈసీడీ దేశాలు స్వీడన్ నార్వే ఫిన్లాండ్ లాంటి దేశాలు ఆ దేశాల్లో 3వ తరగతి చదువుతున్న పిల్లల తాలూకు సామర్థ్యాల్ని బ్రెజిల్ భారతదేశం లాంటి దేశాల్లో 3వ తరగతి చదువుతున్న పిల్లలు సాధించాలంటే ఈరోజు సాధించాలంటే బ్రెజిల్కి భారతదేశానికి 275 ఏళ్ళు పడుతుంది అని తెలుసు ఇది కాలంలో అంతరం ఈ పరుగులో అందులో మన అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారబోతుంది
అత్యధిక జనాభా యూత్ అయిన దేశంగా మారబోతుంది. ఇటువంటి దేశంలో ఇప్పటికే నేను దుష్పరిణామాలు చూస్తున్నాం. ఏమిటనంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పెడితే వాడు ఏ రాజకీయ పార్టీకైనా ఏ మతశక్తికైనా వాడు కార్యకర్తగా మారి ఒక ట్రాలర్గా మారిపోతున్నాడు. పూర్వకాలం కార్యకర్తనే ఎవరు, కార్యకర్త కూడా కాదు, కార్యకర్త కనీసం కొంత బాధ్యత ఉంటుంది. వాడు గ్రామాలకు వెళ్తాడు, ప్రజలతో మాట్లాడతాడు, ట్రాలర్కి ఆ బాధ్యత కూడా ఉండదు. ఇంట్లోకి వచ్చిన మొబైల్ మీద వాడు ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు. దీనికి కారణం ఏమిటంటే విద్య పట్ల సంపూర్ణ ఆధిపత్యం ప్రజలకు రాకపోవడం. అందుకని ఆ మెలకు కలిగించాలి అని మొదలుపెట్టాను. యథార్థంగా నేను కూడా చేయవలసిన అంత పని చేయలేదని అనుకుంటున్నాను. చాలా విస్తారంగా మాట్లాడాలి దాని గురించి. అవును, చాలా అంటే ఎవరు మాట్లాడు, ముఖ్యంగా సాహిత్యవేత్తలు పట్టించుకోని అంశం. అందుకే రాజకీయ నేతలు పట్టించుకోలేదు, వామపక్షవాదులే పట్టించుకోలేదు. మీరు చూడండి, ఒక్క వామపక్ష రాజకీయ పార్టీ దాని ఎన్నికల మేనిఫెస్టోలో కనబడదు. వాళ్ళు ఇప్పటికీ భూ సంస్కృతి గురించి మాట్లాడతారు. నేను మాట్లాడదు అనట్లేదు. భూమి మీద ఆధిపత్యం ఉండాలి, జలవనరుల మీద ఆధిపత్యం ఉండాలి, డిస్ప్లేస్మెంట్కి వ్యతిరేకంగా పోరాడాలి, ఇవన్నీ సమస్యలే. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఎక్కడ దోపిడీ జరుగుతోంది. ఇల్లు తగలబడుతుంది, ఇల్లు తగల కిటికీ తగలబడుతుంది, గుమ్మం తగలబడుతూ ఉంది, కానీ కప్పు తగలబడుతుంది. ముందు దాని మీద నిలిచిపోయాలి మనం. అది నా ఆలోచన. మీరు ఒక చలం గురించి రాసిన వ్యాసంలో ఒక మాట అన్నారు, మధ్యయుగాల్లో మతమౌఢ్యం ఉండేది, ఇప్పుడు ఆధునిక యుగంలో సిద్ధాంత మౌఢ్యం ఉందని. అది చాలా విలక్షణమైన వాక్యం, మంచి వాక్యం అది. అసలు నిజానికి అంటే సిద్ధాంతాలు అవసరం అవునా కాదా సాహిత్యవేత్తకి, రచయితకి సిద్ధాంతాల తాలూకు పునాదులు అవసరమా? అది మౌఢ్యంగా ఎప్పుడు మారుతుంది? అంటే సిద్ధాంతంతో సమస్య ఏంటంటేనండి, రెండు ఉన్నాయి. ఒకటి ఉద్యమాలు, సిద్ధాంతాలు. మన దగ్గర ఉద్యమానికి సిద్ధాంతానికి మధ్య తేడా చెరిగిపోయింది మన దగ్గర. ఉదాహరణకి యూరోప్లో కళా ఉద్యమాలు ఉన్నాయి. రొమాంటిసిజం ఒక ఉద్యమం, రియలిజం ఒక ఉద్యమం, సరియలిజం ఒక ఉద్యమం. మన దగ్గర చాలా స్థూలంగా మనం భావవాదం, భౌతికవాదమే విడగొట్టుకున్నాం. సిద్ధాంతంతో వచ్చే సమస్య ఏంటంటే, ఈ సమస్య మనమే కాదు, యథార్థానికి కార్ల్ మార్క్సే ఈ సమస్య గమనించాడు ఆయన. అదేమిటి, ఉదాహరణకి నేను 80ల సంగతి మాట్లాడుతాను. నేను సాహిత్యంలోకి ప్రవేశించి ఇవన్నీ కీలకమైన భావనల్ని నాకైనా అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అయ్యాను. మామూలు స్ట్రగుల్ కాదు అది. ఆ స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఉదాహరణకి బలంగా వినబడే ఒక మాట ఏమిటంటే, ఒక పునాది ఉంటుంది, కట్టడం ఉంటుంది, ఆర్థిక సంబంధాలు, ఉత్పత్తి పరికరాలతో మనకు ఉండే ఆర్థిక సంబంధాలు మన పునాది, మన మొత్తం సాంస్కృతిక వాతావరణం, మన మానవ సంబంధాలు, రాజ్యము, సంస్కృతి అన్నీ కూడా కట్టడం. ఈ కట్టడం పునాది వల్ల ప్రభావితం అవుతుంది. ఇది మన వాళ్ళు చెప్తూ వచ్చిన విషయం. కానీ యథార్థానికి తర్వాత ఎన్నో ఏళ్ళు పోయాక మార్క్స్నో, ఎంగెల్స్నో, లెనిన్నో, లేదా గ్రామ్స్కీనో వీళ్ళని చదవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఎవరిలా మాట్లాడలేదు. ఉదాహరణకి మార్క్స్ ఏమన్నాడంటే, పునాది కట్టడాన్ని ప్రభావితం చేస్తుందని కానీ మీరు చెప్తే అది చాలా యాంత్రిక భౌతికవాదం అన్నాడు ఆయన. గతితార్కిక భౌతికవాదం అంటే ఏమిటంటే, పునాది కట్టడాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రభావితమైన కట్టడం తిరిగి మళ్ళీ పునాదిని ప్రభావితం చేస్తుంది, తిరిగి మళ్ళా పునాది కట్టడాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పారస్పరికత గతి తర్కం. కొన్నిసార్లు కట్టడం పునాదిని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు ఆయన. ఉదాహరణకు నాయకత్వం, ఒక నాయకుడు ఉంటాడు, పార్టీ నాయకుడు, అతను పునాది కాదు, అతను కట్టడంలో భాగం అతను. కానీ అతనే ఒక లెనిన్ ఉన్నాడు, అతను పునాదిలో భాగం కాదు, కట్టడంలో భాగం. కానీ అతను మొత్తం సోవియట్ రష్యా తాలూకు ఆర్థిక నిర్మాణాన్నే మార్చగలిగాడు. ఈ నేను సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాను లేదా సిద్ధాంత మౌఢ్యాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, దాన్ని యాంత్రికీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. అంటే నాకేమనిపిస్తుందంటే, ఒక రకం బద్ధకం వల్ల చేసే పనులు ఇవి. క్షుణ్ణంగా చదివితే, లోతుగా అధ్యయనం చేస్తే మనం ఈ రకమైన ఇంటలెక్చువల్ లేజినెస్కి లోన్ కాం. ఇంటలెక్చువల్ లేజినెస్కి మనం ఇమ్మీడియట్గా ఆనుకునేది ఏమిటంటే డాగ్మా అన్నమాట. శేషం కోపేన పోరేయత్ అన్నారు పూర్వం. వాదించుకుంటారు, వీడు వాదన ఓడిపోతుంటుంది, ఇంకే అస్త్రాలు మిగలవు, అరుస్తాడు. శేషం కోపేన పోరేయత్, మనదే శేషం డాగ్మేన పూరియత్ అన్నమాట. ఈ డాగ్మాతో పూరిస్తాడు దాన్ని. అందుకని దాన్ని నేను ఖండించాను. మీరు ఇప్పుడు యూరోపియన్ ఇవి ఉద్యమాలు చెప్పారు. ఇప్పుడు అక్కడ మనం ఒక చిత్రకళ వైపుకు కూడా వస్తాం, ఎందుకంటే చాలా వరకు ఈ ఉద్యమాలు చిత్రకళలో ప్రారంభమై సాహిత్యానికి విస్తరించాయి కదా.
పంతొమ్మిది శతాబ్దంలో ముఖ్యంగా. అక్కడ మీరు చెకోవ్ గురించి మాట్లాడుతూ కూడా ఒక మంచి వ్యాఖ్యం చేశారు. ఆయన్ని రియలిస్ట్గానే చూపిస్తారు ఎక్కువ మంది, అయితే ఆయనలో ఇంప్రెషనిజం కూడా ఉంది. అంటే ఇంప్రెషనిజం ఇట్లా ఒక రచయితని ఒక గ్రూవ్లోకి ఒక ముద్ర వేసేసి ఒక దానిలోకి తోసేయడం తెలుగు సాహిత్య విమర్శలో చాలా తరచుగా కనిపిస్తుంది. అంటే ఇట్లాగ ఎలాగ విశాలంగా చూడాలి, ఒక రచయితని ఎన్ని పార్శ్వాల నుంచి కోణాల నుంచి చూడొచ్చు అనే దానికి మీరు చాలాసార్లు చేశారు. అంటే అలా చేయడం వల్ల మీకు నష్టమే వచ్చిందా? ఇప్పుడు చెకోవ్ రియలిస్ట్ కాదు ఇంప్రెషనిస్టిక్ అన్నారంటే నువ్వు ఒక మోనేనన్నావంటే చిత్రకారుడిగా సరే, కానీ చెకోవ్ మీద కూడా అదొక మీరు నింద వేసినట్టుగా ఎవరన్నా భావించరా మీరు? అంటే ఈ గురువులోకి వేయడం అనేది ఏ రకంగా కరెక్ట్? గురువు కాదు అంటే మనం ఆ సూక్ష్మమైన భేదాలు చూసే కొద్దీ ఒక మన ఆనందం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి రియలిస్ట్ ఏమిటంటే, అట్లీస్ట్ యూరోపియన్ రియలిజం ఏమిటంటే, జీవిత వాస్తవికతను చిత్రించడం మాత్రమే కాదు, జీవిత వాస్తవికతలో సామాన్య ప్రజల వాస్తవికతను చిత్రించడమే రియలిజంగా వాళ్ళు పరిగణించారు. రియలిస్టు దగ్గర ఏమిటంటుందంటే, అతను ప్రధానంగా హీ వాజ్ ఎ కేటలాగిస్ట్, లెక్క వేసుకుంటూ వెళ్తాడు. అక్కడ హ్యూమన్ ఎమోషన్కి, హ్యూమన్ ఎమోషన్ అంటే గాఢమైన ఎమోషన్స్ ఉండొచ్చు, అన్యాయం జరుగుతోంది, అసమానతలనే అనొచ్చు, కానీ చిన్న చిన్న యూనో లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ సో మెనీ స్మాల్ బ్యూటిఫుల్ అండ్ అగ్లీ న్యూయాన్సెస్. ఒకళ్ళు వెళ్ళి ఒక టీ స్టాల్లో కొద్దిసేపు కూర్చొని టీ దాకా వచ్చారు అంటే ఆ వెళ్ళి వచ్చినసేపు కూడా తునకలు తునకలుగా కొంత సంతోషం ఉంటుంది, కొంత చిక్కాకు ఉంటుంది, కొంత దుఃఖం కూడా ఉంటుంది. ఇంప్రెషనిస్ట్లు ఏం చేశారంటే ఆ స్పార్కిల్ని పట్టుకోవడం ప్రయత్నించారు. చెకోవ్ ఏం చేశాడంటే ఈ యాంత్రిక రియలిస్ట్ ధోరణి నుంచి కథని బయటపడేసి ఆ కథకి జవసత్వాలు ఇచ్చాడు. సో ఆయన రియలిస్ట్ కాడు ఇంప్రెషనిస్ట్ అనుకోవడంలో కలిగే ఆనందం ఏంటంటే, అతను కథ రాస్తున్నప్పుడు ఆ కథలో అతను ఇట్లాంటి ఈ చిన్న చిన్న వెలుగులు ఎక్కడ పట్టుకున్నాడు, వెలుతురు తునకలు అనమాట, కొన్నిసార్లు తునకలుగానే కనబడుతూ ఉంటాయి అవి, అవి చదువుతూ ఉంటే మనకి ఒక మంచి సంగీతమైన ఆనందం కలుగుతుంది. చిట్టే చివరికి మిమ్మల్ని ఒక తను చెప్పదలుచుకున్న జీవిత సత్యం వైపు తీసుకువెళ్తాడు. కానీ తీసుకువెళ్ళే దారిలో ఏదో మాట్లాడుకుంటూ పోవడం కాకుండా ఆ మేఘాల వైపు చూపిస్తాడు, ఆ కాల వైపు చూపిస్తాడు, పువ్వుల వైపు చూపిస్తాడు, అది ఇంప్రెషనిజం. తెలుగులో ఏమైందంటే మన తొలితరం తెలుగు విమర్శకులు అంటే ఇంత ఇన్ని, ఈరోజు మన ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి మన వాళ్ళు ఏమి అనకూడదు, ఇన్ని రిసోర్సెస్ వాళ్ళకి అందుబాటులో లేవు కాబట్టి, ఉదాహరణకి మన వాళ్ళు భావకవులు అంటే మన వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఇంగ్లీష్ రొమాన్సిస్ట్ని చదివి ప్రేరితులయ్యారని చెప్పారు. ఇంగ్లీష్ రొమాన్సిస్టులు 18వ శతాబ్దం వాళ్ళు, మొదటి తరం రొమాన్సిస్టులు. రెండవ తరం రొమాంటిసిస్టులు 19వ సెంచరీ బిగినింగ్ చెందిన వాళ్ళు, 1848 రొమాంటిసిజం అయిపోయింది. 1920లో కృష్ణశాస్త్రి కవిత్వం రాస్తున్నప్పుడు షెల్లీని కీట్స్ని చదివి ఉండొచ్చుగాక, కానీ యుగధర్మం ఉంటుంది కదా. ఇప్పుడు మనం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ మూమెంట్ ఏమిటి, కరెంట్ ఇంటర్నేషనల్ మూమెంట్ అప్పుడు సింబలిజం, ఫ్రెంచ్ సింబలిజం, కవిత్వంలో సింబలిజం అన్నారు, చిత్రకళలో ఇంప్రెషనిజం అన్నారు. సింబలిజం వాజ్ ద మూమెంట్ ఆఫ్ ద డే. సింబలిస్ట్లు ఏమిటి, ఒక అస్పష్టత వాళ్ళది, వాళ్ళు సత్యాన్ని మిరుమిట్లు గొలిపే వెలుగులో చూసినప్పుడు కళ్ళు బయలు గమ్మినట్లుగా వాళ్ళు ఏంటంటే ఏది నికరంగా గీతలు కొట్టినట్టు చెప్పరు, ఒక అస్పష్టత వదిలిపెడతారు. ఆ కృష్ణశాస్త్రి తాలూకు ఆ కృష్ణపక్షంలో చాలా కవితలు యథార్థానికి సింబలిజం దగ్గరగా ఉంటాయి. రొమాన్సిస్టులు చాలా స్పష్టం, వర్డ్స్ వర్త్ పోయిటరీ చదివితే అతని తాలూకు డైరెక్ట్గా ఉంటుంది, అసలు బైరన్ తాలూకు స్వేచ్ఛా ప్రయత్నం చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ కృష్ణశాస్త్రి బాధ ఏమిటి మనకు అర్థం కాదు, అస్పష్టత. అస్పష్టత యుగధర్మం, యుగధర్మం అన్ని చోట్ల ఒకటేనండి. ఆ కాలం సూర్యుడు అన్ని ఖండాల మీద ప్రకాశించినట్టు ఆ యుగధర్మం ఈరోజు ఏమిటి, ఈరోజు అణగారిన వర్గాలు మార్జినలైజ్డ్ కమ్యూనిటీ వాయిస్ ఇవ్వడం అనేది ఈరోజు యుగధర్మం. ఎంత కవి అయినా సరే, వాళ్ళు ద్వేషించేవాడైనా సరే దాన్ని ప్రతిబింబించక తప్పదు, అది యుగధర్మం. కాబట్టి ఈ న్యూయాన్సెస్ తెలిసే కొద్దీ అందంగా ఉంటుంది, ఇంకా మన సాహిత్యాస్వాదన మరింత అందంగా ఉంటుంది. మామూలుగా కవులకి నాస్టాల్జియా ఉంటుంది. నేను ఇతర కవులను చూస్తే వాళ్ళందరికీ వాళ్ళ బాల్యము, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు తిరిగిన ఊళ్ళు అవి ఎక్కువగా నాస్టాల్జిక్. మీ నాస్టాల్జియాలో నాకు అనిపించింది ఏమంటే, మీరు చదివిన కవులు ఉంటారు, అది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. మీరు ఎక్కడ మీ జీవితంతో మొదలుపెట్టినా కూడా మీరు ఒక ట్యాగూర్ దగ్గరో లేకపోతే బషో దగ్గరో ఎక్కడో ఆగుతారు, ఎక్కడో పోయి ఆగుతారు, వేరే చోట్ల స్పానిష్ లాటిన్ అమెరికన్ కవుల దగ్గరో ఎక్కడో ఒకటి ఆగుతారు. అంటే మీకు అన్నీ సాహిత్యంతో ప్రమేయం లేకుండా మీకు నాస్టాల్జియే లేదు, అది కొంచెం విలక్షణంగా అనిపించింది, నాకు అనిపించిన గుణం
అది అవునా మీరు ఒప్పుకుంటారులే తెలియదు కానీ బ్యూటిఫుల్ నేను సంతోషంగా స్వీకరిస్తాను ఈ మాట అదే చాలా చక్కగా ఉంది అదే అంటే అది నాస్టాల్జియా కూడా మీ కవులకు సంబంధించింది అట్లాగే మీరు చాలా ఎక్కువ చదివారు విపరీతంగా చదివారు నిజానికి అది మీకు ఎప్పుడు డిసడ్వాంటేజ్ అనిపించలేదు అంటే ఎక్కువ చదివే కొద్దీ మనం రాయడం కొంచెం తగ్గుతుందేమో అంటే వాళ్ళ ప్రభావాలు పడతాయి మన సృజనాత్మకత ఏమైనా దెబ్బతింటుందా ఒక ఆయన ఇప్పుడు అన్నాడు నేను ఇప్పుడు నటులు కూడా అంటారు మూల సినిమా నేను చూడను ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుందని కాబట్టి నేను విడిగా చేస్తాను నేనే అర్థం చేసుకుంటా పాత్రని అట్లాగా కవిగా కథకుడిగా మీరు మిమ్మల్ని మీరు అభివ్యక్తీకరించుకోవడానికి మీరు విపరీతంగా చదవడం అనేది ఒక ప్రతిబంధకం అవుతుందా ఉపయోగం అవుతుంది ప్రతిబంధకం అవుతుంది ఎందుకంటే మన తెలుగు కవుల్లో బహుశా నాకు తెలిసి ప్రపంచాన్ని విస్తారంగా చదివిన కవి శ్రీశ్రీ ఆయన తాలూకు అనువాదాలే ఒక అట్లాస్ అది అతనికి ఉపకరించిందే తప్ప హాని చేయలేదు పైగా ఆ కవుల్ని ఎంచుకోవడంలో కూడా అతని ప్రయాణం అతని ఆత్మకత చూడొచ్చు మనం ఉదాహరణకి నా మిత్రుడు ఎప్పుడో ఒకసారి చెప్పాడు ఈ మాట శ్రీశ్రీ మహాప్రస్థానం రోజుల్లో మహాప్రస్థానానికి ముందు ఆయన రొమాంటిక్ పోయిట్స్ని ట్రాన్స్లేట్ చేశాడు మహాప్రస్థానం రోజుల్లో యూరోపియన్ కవులు ట్రాన్స్లేట్ చేశాడు ఖడ్గ సృష్టిలో కూడా యూరోపియన్ కవులే కానీ ఫ్రీ సోషలిస్ట్ కవులు సరిలిస్ట్ కవులు ట్రాన్స్లేట్ చేశాడు కానీ మరో ప్రస్థానానికి వచ్చిన తర్వాత దక్షిణార్ధ గోళానికి వచ్చేసాడు ఉత్తరార్ధ గోళం కవులు మనకు కనబడరు అందులో అక్కడంతా లాటిన్ అమెరికన్ కవులు కనబడతారు ఒక అంగోలా కవి కనబడతాడు ఒక చిలీ కవి కనబడతాడు ఒక చెగువేర కనబడతాడు అంటే అతను ఆత్మకథ అతను ఏ పుస్తకాలు అలాగని చదవలేదా అంటే నేను ఆశ్చర్యపోయాను బిల్హండు రాసినటువంటి చౌర పంచాశిక బ్లాక్ మ్యారీగోల్డ్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం చదివాను అనంతంలో రాసుకున్నాడు ఎప్పుడు తర్వాత రోజులు చదువుకున్నాడు కానీ ఎక్కడే కదా అంతే ఇట్ వాజ్ ఓన్లీ అ ఫ్యాక్ట్ ఇట్ రిమైండ్ ఓన్లీ అ ఫ్యాక్ట్ అది ప్రభావంగా మారలేదు కాబట్టి చదవడం ఎప్పుడు ఉపకరిస్తుంది మేడం చదవడం అని అంటే చదవడం కూడా మన ఆత్మకథ మీరు ఇందాక అంటే నాకు అదే అనిపిస్తుంది మనం చదవడం మన ఆత్మకథ నేను యాంజల్స్ని నమ్ముతాను లైబ్రరీ యాంజల్స్ని నమ్ముతాను బుక్ షాప్ యాంజల్స్ని నమ్ముతాను మనకి ఆ దశలో ఆ వయసులో ఏ పుస్తకాలు మన చేతుల్లో కూడా ఆ పుస్తకాలే పడతాయి అవి చదవడం మొదలుపెట్టాక ఏమవుతుందంటే మీ ప్రపంచం విశాలమవుతుంది మీ భావాలు మీరు ఎలా వ్యక్తం చేయొచ్చో వాళ్ళు మీకు చాలా మెలకువలు ఇస్తారు ఉదాహరణకి హ్యారీ మార్టిన్సన్ అని పోయిట్ ఉన్నాడు స్వీడిష్ కవి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి ఆయన కూడా నాకులాగానే బాల్యకాల అనుభవాలు రాసుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ ఓ మాట రాస్తాడు ఏం రాస్తాడు మెమరీస్ ఆర్ ఇన్కంప్లీట్ డ్రీమ్స్ అంటాడు కానీ బాల్యకాల అనుభవాన్ని ఒక తళతళ్ళాడే కవితగా ఎలా మార్చ ఆ రహస్యాలు మనకు తెలుస్తాయి యాక్చువల్లీ ఉపకరిస్తారు వాళ్ళు మనకి ప్రతిబంధకం కాదు ఇక్కడ మీరు అనువాదాల ప్రస్తావన వచ్చింది మీరు భారతీయ సాహిత్యంలో మీరు చేసిన కబీర్ అనువాదం చాలా ఆసక్తికరంగా చాలా బాగుంటుంది అసలు అంటే కబీర్ లాంటి కవి తెలుగులో ఉన్నాడని మీరు భావించారా ఒప్పుకో ఎవరిన ఉన్నారా అసలు మన వాళ్ళు స్థూలంగా వేమనని కబీర్ని పోలుస్తారు కానీ నాకు అనిపించలేదు పోలికలు అందుకని మిమ్మల్ని అడుగుతున్నారు లేదు కదా అసలు అది ఇంకొకటి మీరు సాహిత్యం ఒకవైపు పెడితే అబ్దుల్ కలాంని గాంధీని విపరీతంగా అభిమానించారు వీళ్ళ మీద పుస్తకాలు రాశారు అనువాదించారు వాళ్ళ గురించి రాశారు అట్లా మీరు సాహిత్యవేత్త అయ్యి తత్వాన్వేషి సత్యాన్వేషి అయ్యి వాళ్ళిద్దరి మీద అంత మమకారం ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది మీకు ఏమైనా సంబంధం ఉందా వాటికి మీతో గాంధీలో ఇవే నేను చెప్తున్నాం కదా మొదటిది డినయల్ కలాం కూడా ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ డినయల్ పెళ్లి చేసుకోలేదు సింపుల్ లైఫ్ తనకంటూ ఏమీ కూడబెట్టుకోలేదు గాంధీ కూడా సెల్ఫ్ డినయల్ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్ కలాంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన మన సమకాలిక సమాజంలో పిల్లల దగ్గరికి వెళ్ళాలని కోరుకున్న ఏకైక పబ్లిక్ ఫిగర్ ఆయన ఒకడే రాజకీయ నాయకుడు అనండి బిజినెస్ మ్యాన్ అనండి ఇంతమంది ఉన్నారు కదా ఇంత ఇంత ప్యాంథియాన్ ఉంది మనకి సినిమా యాక్టర్లు ఉన్నారు దేవతా సమూహం ఉంది భారతదేశంలో వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా పాఠశాలకు వెళ్దాం పిల్లలతో మాట్లాడదాం ఖాళీ సమయం అంతా పిల్లల దగ్గరికి వెళ్దాం అన్నవాడు ఒక్కడు నాకు కనబడలేదు పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉందాం యువతీ యువకులకి స్ఫూర్తిదాయకంగా ఉందాం అనుకున్నవాడు ఒకప్పుడు వివేకానందుడు కనబడ్డాడు మళ్ళీ కలాం కనబడ్డాడు అందువల్ల ఆ అంశంలో నాకు కలాం చాలా నచ్చాడు
ఆయన తాలూకు నేను ఇప్పటికీ ఆరు పుస్తకాలు చేశాను, ఏడో పుస్తకం కూడా ఈ మధ్య ట్రాన్స్లేట్ చేశాను. యూఆర్ యునీక్ అనే పుస్తకం అది కూడా రాబోతోంది. ఈ ఏడు పుస్తకాల్లో కూడా కలాం తాలూకు భావధార చూస్తే అపారమైనటువంటి సహానుభూతి, దేశం పట్ల ప్రేమ. అంటే ప్రస్తుతం ఒక జాతీయత నౌ ఇయర్ ఇన్ ఎ డిబేట్ ఆఫ్ నేషనలిజం, ఏది దేశ ప్రేమ? దేశ ప్రేమ అంటే సరిహద్దులు ప్రేమించిన దేశ ప్రేమ కాదు. కురజాడు అపారావు చెప్పాడు, అందరికంటే బాగా చెప్పింది ఆయనే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషుల్ని ప్రేమించాలి, అది దేశ ప్రేమ. నిజమైన దేశప్రేమికుడు ఎవరంటే కలాం నిజమైన దేశప్రేమికుడు. నిజమైన దేశభక్తి కలిగిన వాడు అంటే గాంధీ దేశభక్తి. ఎందుకు? ఆయన మనుషుల ద్వారా విమోచన కోరుకున్నాడు, ప్రాంతీయ విమోచన కోరుకోలేదు. ఈ విప్లవాదులతో కూడా అదే నాకు అదే సమస్య, వాళ్ళు వారిని టెరిటరీని లిబరేట్ చేస్తామంటారు. టెరిటరీని లిబరేట్ చేసి మీరే సాధించుకుంటారు, మనుషులు లిబరేట్ చేయండి ముందు. వాళ్ళ తాలూకు ఆ మూఢాభిప్రాయాల్ని, వాళ్ళ తాలూకు ఆధిపత్య భావనల్ని వాటి నుంచి బయటపడేయండి. టెరిటరీ వాళ్ళు దే విల్ లిబరేట్ ద టెరిటరీ. టెరిటరీని మీరు లిబరేట్ చేయగలదు. అది గాంధీలో కలమ నాకు కనబడింది. వాళ్ళిద్దరు సింపుల్ పీపుల్. ఫండమెంటల్గా ఐ లవ్ సింప్లిసిటీ మేడం. నాకు సిన్సియారిటీ ఇష్టం, సింప్లిసిటీ అంటే ఇష్టం. ఆడంబరం ఏ రూపంలో అయినా సరే నేను నాకు ఇష్టం ఉండదు. అది ఒక ఇంట్లో పెట్టుకునే ఒక చిన్న విందు దగ్గర నుంచి, హోటల్లో నలుగురు కూర్చుని వెళ్ళి ఒక డిన్నర్ పార్టీ దగ్గర నుంచి, ఒక మ్యారేజ్ పార్టీ దాకా, ఒక రాజకీయ పార్టీ తాలూకు మేనిఫెస్టో ఎక్కడైనా కానీ ఆడంబరం, పటాటోపం, చివరికి పోయమ్స్ కూడా. అందుకే రాను 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 నా కవితల్లో కూడా మీరు చూస్తే చాలా చిన్న చిన్న తెలుగు పదాలు, చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ సెంటెన్సెస్, వాటికి చేరడానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. మనం భారతీయ సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు తమిళ సాహిత్యం మీద బాగా రాశారు, తరచుగా వాళ్ళని ఉల్లేఖిస్తూ ఉంటారు కూడా, తమిళ కవులను వాళ్ళని కూడా. అందుకని మీ ఉద్యోగ ధర్మం మీకు ఒక రకంగా మేలే చేసింది అనుకుంటాను నేను. అన్నిటినీ మీరు సాహిత్య ధర్మాలుగా మార్చుకుంటారు కాబట్టి. అయితే తమిళంలో మనకు వైష్ణవము శైవము వచ్చాయి, కన్నడంలో వీరశైవం వచ్చింది, కానీ తెలుగులో అసలు భక్తి ఉద్యమాలు అనేవి వచ్చాయా? మనం వాళ్ళిద్దరిని గురించి మనం రాసుకున్నాం. ఇప్పుడు మీరు కృష్ణదేవరాయలే తీసుకోండి, ఆయన మాతృభాష ఏమో తుళు, పరిపాలించింది కన్నడ రాజ్యాన్ని, రాసింది ఆముక్త మాల్యద, అందులో నాయకేమో తమిళ భక్తురాలు, రాసింది తెలుగులో. ఈయన చాలా కోసం చాలా మొత్తానికి. కానీ తెలుగులో మీకు భక్తి ఉద్యమాలు అనేవి రాలేదు కదా అసలు తెలుగు సాహిత్యంలో? లేదు. మనం ఎంతకి వాళ్ళని కాస్త అనుకరించాం, వీళ్ళని కాస్త అనుకరించాం. అంటే తెలుగు కవులు, నేనేమనుకుంటానంటే మేడం, తెలుగు కవులు వెయ్యేళ్ళుగా రాజకీయ కవులు. తెలుగు కవులు భక్తి కవులు కాదు, మత కవులు కాదు, రాజకీయ కవులు. నేను మీకు నేను చెప్పవలసిందే ఉంది. మీరు తెలుగు పండితురాలు, క్షుణ్ణంగా విషయం మీద మీకు మాట్లాడగలిగిన వాళ్ళు. మీరు తెలుగు మొదటి నుంచి కూడా ఏమిటంటే మన భాషలో సంస్కృతం ఎంత పెడుతున్నాం, తెలుగు ఎంత పెడుతున్నాం, ఇప్పుడేమో తెలుగు ఎంత పెడుతున్నాం, ఇంగ్లీష్ ఎంత పెడుతున్నాం. ఒకవేళ తెలుగు పెడితే అందులో అగ్రవర్ణాలు తెలుగు ఎంత పెడుతున్నాం, దళితులు తెలుగు ఎంత వాడుతున్నాం, లేదా నాలుగు జిల్లాల తెలుగు ఎంత వాడుతున్నాం, దక్కిన జిల్లా ఇదే కదా. తెలుగు కవిత్వం, తెలుగు కవుల తాలూకు సమస్య ప్రధానించి రాజకీయ సమస్య. రాజకీయంగా మనుషుల్ని, తెలుగు మాట్లాడే వాళ్ళని పట్టి ఉంచడానికి ఏమి చేయాలన్నదే తెలుగు కవితలకు ప్రధానమైన సమస్య అవుతూ వచ్చింది. మనకి కవిత్రయం దానికి ఒక ప్రాతిపదిక సమకూర్చారు. దాన్ని దాటి తెలుగు కవిత్వం ఇప్పటిదాకా వెళ్ళలేదు. ప్రాచీన సాహిత్యాన్ని ధిక్కరించేమనుకున్న ఆధునిక కవులు, దాంతో మాకు పని లేదనుకునే ఇప్పటి అస్తిత్వవాద కవులు అందరూ కూడా ఒకే దారిలో నడుస్తున్నారని చదివినవాడికి అర్థమవుతుంది. అదే హిందీ సాహిత్యం కానీ మరాఠీ సాహిత్యం కానీ తమిళ సాహిత్యం కానీ చూస్తే వాళ్ళ సమస్యలు వేరు. మరాఠీలో జ్ఞానేశ్వర్తో మొదలైనటువంటి మరాఠీ సాహిత్యం అంతా కూడా విఠలుడి కేంద్రంగాను అని అక్కడ వాళ్ళు సమన్వయం చేసుకొని ప్రయత్నించారు. అక్కడ కూడా నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి. హిందీ అయితే చెప్పగలరు, నిర్గుణ సగుణ భక్తి ఉద్యమాల మధ్య వాళ్ళు చేయడానికి. తెలుగు సాహిత్యం తాలూకు సమస్య ఏంటంటే మొదటిది భాష తాలూకు సమస్య. భాషలో శిష్టవర్గాల భాష, సామాన్య ప్రజల భాష. అలాగే ఛందస్సు కూడా. ఛందస్సు, మన తెలుగు ఛందస్సు ఏమిటి? సంస్కృత శ్లోకం కాదు, జానపద గీతం కాదు. ఇందులో సంస్కృత వృత్తాల నుంచి కొంత, దేశ ఛందస్సు నుంచి కొంత, మళ్ళా చాలా చాలా. ఇంత తెలుగు ఛందస్సు అంత నాకు తెలిసి
ప్రపంచ సాహిత్యంలో నాకు అవగాహనతో చెప్తున్నా, ఇంత క్లిష్టమైన ఇంత సంక్లిష్టమైన ఛందస్సు ప్రపంచంలో ఏ భాషలో లేదు. సానెట్ ఏదైనా తీసుకోండి, గజల్ ఏవైనా కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కానీ ఇంత కఠినాతి కఠినమైన నియమాలతో ఉన్న ఛందస్సు అక్కడ. ఎందుకంటే వీళ్ళ ప్రధాన సమస్య ఏంటి, ఒక పటిష్టమైన వ్యవస్థ నిర్మించడం. అలాగా కృష్ణదేవరాయలే ఉన్నాడు. కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించినటువంటి దేవాలయాల్ని, అక్కడ నిర్మించిన కళ్యాణ మంటపాలని, ఆ కట్టడాలని, ప్రబంధాలని చూస్తే మనకు ఒకటే అన్వేషణ కనబడుతుంది, కాలం తాగడికి చెక్కు చెదరకుండా ఉండడం ఎలా. ఇది తెలుగు కవితల సమస్య. కాబట్టి మీరు భక్తి ఉద్యమం అనగానే భక్తి ఉద్యమం వ్యవస్థని ధిక్కరిస్తుంది. భాషా వ్యవస్థని, ఏదైనా సామాజిక వ్యవస్థని, మతాన్ని, కులాన్ని అన్నింటినీ ధిక్కరిస్తుంది. ధిక్కరించే కవులు తెలుగులో ఉన్నారు, కానీ వాళ్ళని రెండో శ్రేణిలో పెట్టారు. ఉదాహరణకి మన దగ్గర వచన కవులు ఉన్నారు. ఎవరు? సింహగిరి వచనాలు రాశాడు కృష్ణమాచార్యులు, వెంకటేశ్వర వచనాలు రాశాడు పెత్తిరుమలాచార్యుడు. వీళ్ళకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు, ప్రైమరీ ప్లేస్ ఇవ్వలేదు. గీతకారులు ఉన్నారు, సంకీర్తనాచార్యులు ఉన్నారు. చివరికి ఈ గీతకర్తల్లో ఉన్నటువంటి ఏమనాలంటే ప్రజాదరణ పొందగలిగేటువంటి ఆ లక్షణాన్ని పూర్తిగా సమకూర్చుకున్న పోతన కూడా రెండో స్థానం ఇచ్చారు, మొదటి స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగు కవి, తెలుగు కవిని ఆదరించిన రాజు, వీటిని అప్రిషియేట్ చేసిన విమర్శకుడు, ముగ్గురు తాలూకు ప్రాధాన్యత ఏమిటంటే పటిష్టమైన వ్యవస్థను నిలబెట్టడం. ఎప్పుడైతే వ్యవస్థీకృతం కావాలని అనుకున్నారో అప్పుడు సహజంగానే తిరుగుబాటు రాదు, దాంతో స్వేచ్ఛ ఉండదు. నీ ఛందస్సు వల్ల స్వేచ్ఛ పోతుంది కదా, నిజానికి నియమాలు విపరీతం కదా మీరు అన్నట్టు. అందుకని మనకు భక్తి ఉద్యమానికి కావాల్సిన మనస్థితి మనకు లేదండి. లేదు, చివరికి ఛందస్సుని బద్దలు కొట్టామనుకున్న గురజాడ శ్రీశ్రీ కూడా వదులు చేశారు తప్ప. అవును, ముత్యాల సరానికి కూడా ఉంది కదా, వదులు చేశారు అంతే. అవే చక్రాలు, అదే శకటం. కాకపోతే ఆ తరాదం ఇది ఎడ్ల బండి, లేదు శ్రీశ్రీ రాకట్టవచ్చు, కానీ శకటమే. వదులు చేశారు తప్ప వాళ్ళు పూర్తిగా. నన్ను అడిగితే తెలుగులో అసలు ఛందస్సుని ధిక్కరించి రాసిన కవులు అంటే ఎవరన్నా ఉన్నారా అంటే పట్టాభి ఉన్నాడు, మోహన్ ప్రసాద్ ఉన్నాడు, ఎంఎస్ నాయుడు ఉన్నాడు, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మన ఛందస్సుల దగ్గరకు వచ్చాం కాబట్టి తర్వాతది హైకు, గజల్, ఈ రెండింటినీ కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంగా తెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించారు, ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ రెండింటినీ కూడా తెలుగులోకి నా ఉద్దేశంలో తీసుకురాలేదని నా అభిప్రాయం, మీరేమంటారు? అంతే కదా మేడం, శీర్షపద్యాన పరిషయంలో రాస్తే ఎలా ఉంటుంది, తేటగిదిన జపనీస్లో రాస్తే ఎలా ఉంటుంది, అవి ప్రతి వాటి వెనక ఒక తత్వం ఉంటుంది కదా. ఆ తత్వం లేనిదే, ఆ మానసికమైన సంస్కారం లేనిదే ఇటువంటి ఛందస్సుల్ని మనం దిగుమతి చేసుకుని ప్రయోజనం లేదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక మీర్ గజల్ విన్నప్పుడు లేదా ఒక తెలుగు గజల్ విన్నప్పుడు, ఈ తెలుగు గజల్ని వీళ్ళు కూడా బహర్లో ఇప్పుడు కూడా బాగా ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. కానీ ఏమి కొరబడుతుందని అంటే, మొట్టమొదటిది ఏం కొరబడుతుంది అంటే రెండు విషయాలున్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే సంప్రదాయం, దానికి ఒక కావ్య సంప్రదాయం ఉండాలి. ఒక గజల్, ఒక కవి ఒక గజల్ చెప్పాడు అంటే ఆ గజల్లో పూర్వపు కవుల తాలూకు కనుటేషన్స్ ఇందులో ఉంటాయి, వినిపిస్తాయి శ్రోతకి. మీర్ కన్నా గాలిబ్ ఒక అడుగు ముందుకు వెళ్ళాడా లేదా, గాలిబ్ కన్నా ఫైజ్ ఒక అడుగు ముందుకు వెళ్ళాడా లేదా, లేదా గాలిబ్ చెప్పిందని ఫైజ్ ఎలా చెప్పాడు, అదే శలభం, అదే దీపం, కానీ ఆ శలభాన్ని దీపాన్ని ఎలాగ వీళ్ళు మారుస్తున్నారు. చాలా పరిమిత కవితా సామాగ్రి, ఉర్దూ కవితా సామాగ్రి, కానీ ఆ పరిమిత కవితా సామాగ్రితో అపరిమితమైన సంభావ్యతలు చేపడతారు. మన వాళ్ళ దగ్గర ఏముంటుందంటే సంప్రదాయం లేదు. సంప్రదాయం అంటే శ్రోతృ సంప్రదాయం ఉండాలి, ఆ వినేవాడి కూడా ఒక సంప్రదాయం ఉండాలి. ఇది ఒక సమస్య మేడం. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఛందస్సుకిను ఆ భాషకి దగ్గర ఇనిలీనబుల్, దగ్గర సంబంధం కాదు, మీరు విడదీయలేరు. ఎందుకంటే ప్రతి భాషలో ఉన్నటువంటి ఆ భాష తాలూకు ఒరిజినల్ వొకాబులు ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ వొకాబులకి తగ్గట్టుగా ఆ భాష తాలూకు ఛందస్సులు రూపొందుతాయి. ఉదాహరణకి అయాంబిక్ పెంటామీటర్ ఉందనుకోండి, ఎవరో ఏం చెప్పారంటే చార్లెస్ డికెన్స్ రాసిన టేల్ ఆఫ్ టూ సిటీస్లో మొదటి పేర దోస్ ఆర్ గుడ్ టైమ్స్, దోస్ ఆర్ బ్యాడ్ టైమ్స్, అది మీరు ఒకదాని ఒకటి రాస్తే కింద రాస్తే అయాబిక్ పెంటామీటర్ అంటే ఆ భాషలో ఒక మంచి, ఇఫ్ యూఆర్ ఎ గుడ్ రైటర్ యూ నీడ్ నాట్ బి ఎ పోయెట్, మీరు ఒక మంచి రచయిత అయితే మీరు ఏది రాస్తే అది అయాంబిక్ పెంటామీటర్ అవుతుంది. ఒక ఫ్రెంచి రచయిత ఒక చక్కటి ఎమోషనల్లీ ఛార్జ్డ్గా మాట్లాడితే అది అలెగ్జాండ్రియన్ క్వార్టెట్ అవుతుంది.
జపనీస్లో ఏంటంటే వాళ్ళ జపనీస్ పదజాలం ప్రధానంగా ఐదు మూడు నాలుగు మూడు ఏడు ఆ రకమైనటువంటి మాతలకు సరిపోయేటువంటి పదజాలం అది జపనీస్ పదజాలం మొత్తం దాంట్లో ఉంటుంది తెలుగు ఏమంటంటే తెలుగు మీరు చూస్తే తెలుగు ప్రధానంగా మూడు నాలుగు లేదా నాలుగు మూడు తెలుగు పదాలు తెలుగు ఒరిజినల్ వొకాబులరీ మాట్లాడుతున్నా చెట్టు పుట్ట తల్లి అమ్మ అక్క నాన్న ఇవన్నీ కూడా మూడు మాత్రల పదాలు లేదంటే నాలుగు మాత్రల పదాలు అందుకని తెలుగు పోయెట్రీ మూడు నాలుగు పదాల మాత్రల పదాలని కానీ మీరు ఎఫెక్టివ్గా వాడుకుంటే ఆ పొయం ప్రజల హృదయాల్లో వెళ్ళినట్టుగా ఏ పొయం వెళ్ళదు పట్టమేలే రాజువైతే పట్టు నన్ని పుడంచు కన్నిక చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తాజని ఇది ఎందుకంటే ఆ మూడు నాలుగు మూడు శ్రీశ్రీ ఏం చేశాడు మహాప్రస్థానంలో ఈ మొనాట్ మూడు నాలుగే మొనాట్ని బ్రేక్ చేయడానికి ఆయన నాలుగు మూడు మూడు నాలుగు ఎప్పుడైనా సకృతిగా నాలుగు నాలుగు లేదా నాలుగు ఐదు ఎందుకంటే మన మన ఇవి ఉన్నాయి కదా సూర్యగణాలు ఇంద్రగణాలు అవి ఏమిటి నలనగ సలభరత నలనగ సలభరత అంటే దాదాపుగా నాలుగు లేదా ఐదు ఆ నాలుగు ఐదు మాత్రలు ఉంటేనే అది తెలుగు మందార మకరంద మాధుర్యమున తేలు అది ఎవరు సినీ సినిమాకి పాట రాసే అదే రాయాలి కాబట్టి ఈ ఈ అదే నేను చాలా ప్రయత్నం చేశాను నేను ఈ ఇరవై నాలుగు బహర్లు ఎన్నో ఉంటాయి ఉర్దూ గజల్కి ఆ బహర్లు తీసుకొచ్చి అదే బహర్లో తెలుగులో రాయాలంటే సాధ్యం కాదు ఎందుకంటే ఆ బహర్లో ఒదిగే విధంగా మీ గురులఘువులు ఉండే తెలుగు పదాలు తక్కువ ఎక్కడ దాకా ఎందుకు మేడం సంస్కృత శ్లోకం ఉంది ఉదాహరణకి అనుష్టుపు అనుష్టుపు ప్రతి పాదం చివర అది రగడం అన్నమాట అంటే గురువు లఘువు గురువు మనకి గురువు లఘువు గురువు ఉండే పదాలు చాలా తక్కువ ఉంటాయి అందువల్ల శ్లోకం వదిలేశారు తెలుగు వాళ్ళు తెలుగు కవులు శ్లోకాన్ని ముట్టుకోలేదు అసలు శ్లోకం లేదా సంస్కృత సాహిత్యం లేదు భారతం రామాయణం అన్ని శ్లోకంలో ఉన్నాయి శ్లోకం తెలుగు కుదరదు ఎందుకంటే మన పదజాలం మన మన నేటివ్ వొకాబులరీ ఏముందో ఆ వొకాబులరీకి అనుగుణమైన ఛందస్సులు మనకి అందుకనే కందపద్యం తెలుగు తెలుగు ఛందస్ అంటే కందపద్యం కందం వింటే మీకు ఒక తెలుగు గుండె చప్పుడు వినపడుతుంది సీసము ద్విపద ఇవన్నీ వీళ్ళు ఏం చేశారు మన నన్నయాదులు అంటే నన్నయ్య కన్నా ముందే శాసన పద్యాల్లోనే ఈ ప్రయోగాలు చేశారు వృత్తాలు తీసుకొచ్చారు కానీ వృత్తాలు ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ఇది గజల్కారులు కూడా చేశారు గజల్ రచయితలు కూడా గజల్లో ఉర్దూ పదాలతో పాటు పర్షియన్ అరబిక్ వొకాబులరీ చూపించడం వాళ్ళ తాలూకు ఒక వాళ్ళ సేముషికి ఒక ఎవిడెన్స్ అన్నమాట గజల్ గాలిబ్ అయితే అతన్ని ఉర్దూ కవి కన్నా కూడా పర్షియన్ కవి అంటారు చాలా పర్షియన్ పదాలు ఉంటాయి అది గర్వించేవాడు నేను పర్షియన్ కవి అన్నాను అది ఉంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అమీర్ ఖుస్రో లాంటి వాడితో పోటీ కాబట్టి తెలుగులో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఈ దేశ ఛందస్సుల తాలూకు కాకు ఉంటుంది సంస్కృత పదజాలం తెచ్చుకున్నారు రెండింటిని కలిపారు అందువల్ల వృత్తపద్యాలు తెలుగులో సక్సెస్ అయ్యాయి అవును ఇది తెలియకుండా ఒకటి కావ్య సంప్రదాయం ఉండాలి రెండవది ఈ ఛందస్సు తాలూకు ఒకే ఒక్కటి ఏమిటి ముత్యాల సరం యథాదాని ముత్యాల సరం కూడా గజల్ బహర్ అంటారు కానీ అది రగడ రగడ అవును గుమ్మడేడే గోపీదేవి రగడ కానీ గురజాడ చేసినటువంటి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే ఆ రగడలో ఉన్న నాలుగవ పాదాన్ని ముక్క చేశాడు అది దట్ ఇస్ అ కాంట్రిబ్యూషన్ దాంతో దానికి ఒక డైనమిజం వచ్చింది లేకపోతే దంపుడు పాటలాగా ఉంటుంది అన్నమాట అలాగే నేను హైకూలు రాయొద్దు గజల్స్ రాయొద్దు అన్నాను రాయొచ్చు రాయగా 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 ఒక శ్రోతృ సంప్రదాయం ఏర్పడితే మంచిదే సబ్జెక్టు కూడా విషయం కూడా మన వాళ్ళు సామాజిక సమస్యలను తీసుకొని గజల్ రాసినప్పుడు ఒక్కోసారి కుదరదు కుదరదు గజల్ దీనికి అది కుదరదు నిజానికి అంటే భావుకత్వంతో కూడింది అయితేనే గజలకి అందం వస్తుంది ఒక అందం వస్తుంది యథార్థానికి గజల్ మీద పెట్టే శ్రమ మన వాళ్ళు మత్త కోకిలు ఉంది అవును అట్లాంటి వాటిని పెడితే కొన్ని ఛందస్సులు ఉన్నాయి గానయోగ్యమైనటువంటి వాటి మీద వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఉత్సాహాన్ని వృత్తం ఉంది స్వాగతాన్ని వృత్తం ఉంది ఇవన్నీ కూడా దాదాపుగా గజల్ సమాన వృత్తాలు వీటిలో కూడా అద్భుతమైనటువంటి శక్తి చూపించవచ్చు కాకపోతే మంచిది మీరు చేసే విమర్శలో నాకు ఒక చిన్న ఫిర్యాదు ఉంది మీరు అన్నిటినీ
ఆత్మాశ్రయత్వంతో ఎందుకు రాస్తారు? మీరు రాసేదేమో బాగా లోతైన విమర్శ చేస్తారు, దేని మీదైనా పరిశోధన చాలా ఉంటుంది. మీ చేసే దానిలో కేవలం విమర్శ ఉండదు, పరిశోధన ఉంటుంది. ఏదైనా ఒకటి కనిపించిందంటే దాని లోతులు అంతు తేల్చేదాకా మీరు ఆ పుస్తకాలన్నీ చదువుతారు కూర్చొని. కానీ రాసినప్పుడు నేను అని మొదలుపెట్టి రాస్తారు. నాకు అది నిజానికి ఒక రకంగా మీరు ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోవచ్చు, ఒక లోపంలాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే నేను ఫలానా దీనివల్ల నా తటస్థింది నాకు తటస్థించింది అంటే ఒక జీవిత చరిత్రలో భాగంగా ఒక ఘట్టంగా మీ జీవితంలో భాగంగా చెప్పారో అప్పుడేమవుతుందంటే అది సాహిత్య చరిత్రలోకి రావాల్సిన వ్యాసం, అది కేవలం ఒక అనుభూతి వ్యాసం కిందకి మిగిలిపోతుందేమో అని. అది అంటే అది మీరు తప్పించుకోగలిగిన విషయమే, మీరు మానేయగలిగిన విషయమే, అది మీ చేతుల్లో ఉంది. అది అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మాధ్యమం తాలూకు లిమిటేషన్స్ ఉంటాయి. మీరు ఒక ఒక యూనివర్సిటీ జర్నల్లో రాసినప్పుడు మీరు పూర్తిగా ఆ నిర్మమత్వాన్ని పాటిస్తూ రాయొచ్చు. ఫేస్బుక్లో నేను ఒక కవిని పరిచయం చేయాలనుకున్నప్పుడు అదే బలహీనత అవుతుందని నా ఉద్దేశం. నేను అతన్ని దాంట్లోకి ముందు అతను ఎంటర్ కావాలి కదా అందులోకి పాఠకుడు, కాబట్టి ఎక్కడో నేను ఒక ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. యా నిజమే. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంటే మీరు ఒక రకంగా ఇప్పుడు విశ్వసనీయత పెరుగుతుంది. ఉత్తమ పురుషులో ఏది ఉత్తమ పురుషులో రాసినా నవలల దగ్గర నుంచి విశ్వసనీయత పెరుగుతుంది, పాఠకుడికి రచయితకి మధ్య సాన్నిహిత్యం వస్తుంది ఉత్తమ పురుషులు రాయడం వల్ల. కానీ విమర్శకు మీరు చాలా మంచి విమర్శకులు, అందుకే అంటున్నా మీరు మంచి విమర్శకులు, ఎవరు చూడని కోణాలు మీరు చూడగలుగుతున్నారు. అలాంటివి చెప్తున్నప్పుడు మీరు ఇలా రాస్తే బాగుంటుందేమో, నిర్మమంతో రాస్తే బాగుంటుంది. విమర్శ గ్రంథాలు రాయాలి, ప్రత్యేకించి విమర్శ గ్రంథాలు రాయాలి. విమర్శ గ్రంథాలు రాయాలి, లేకపోతే ఇవి వ్యర్థమవుతాయని నా బాధ అంతకంటే ఇంకేళ్ళు వ్యర్థమైపోతాయని. కేవలం ఫేస్బుక్ అది దీనిలాగా సంభాషణలాగా అయిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అందుకని అది అది మీరు మనసులోకి ఎప్పుడు రాలేదా, మీకు ఆ దృష్టి రాలేదండి. అంటే ఇదే సమస్య, విమర్శ గ్రంథం రాస్తే ఎవరు ఎవరు చదువుతారు, ఎక్కడ వేస్తాము, మీ క్లయింటైల్ కూడా వెతుక్కోవాలి మీరు. సాహిత్య అంటే యా కథలు గాథల్లాగా అవుతుంది. వెంకట శాస్త్రి గారి కథలు గాథలు యథార్థాన్ని చాలా మంచి సాహిత్య విమర్శ పుస్తకాలు ఇవి. ఇన్ ద గైస్ ఆఫ్ ముచ్చట్లు, ముచ్చట్లుగా కనబడుతుంది కానీ చాలా గొప్ప సాహిత్య విమర్శ ఉంది. కానీ పాఠకులు ఎక్కువ అసలే సాహిత్యం సాహిత్యమే చదవని పాఠకులు పాఠక వర్గం ఉన్నప్పుడు ఇక వాళ్ళ నేను గంభీరమైన విమర్శలోకి తీసుకువెళ్ళాలి అని అంటే అయితే దీనివల్ల ఇంకో చిన్న నష్టం కూడా ఉంటుంది, వాళ్ళు ఇంకా చదవనక్కర్లేదు ఆ పుస్తకాలు. అది ఒక రకంగా మీరు రచయితలు కూడా అన్యాయం చేస్తున్నారు. అమృత సంతానం మీద మీరు రాసేశాక ఇంకా మేము మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం ఏముంది అనుకునే ప్రమాదం ఉంటుంది, అది నేను అంటున్నా. అందుకని అలా కాకుండా మీరు మామూలుగా రాశారనుకోండి, వ్యాసంలాగా రాశారనుకోండి, అప్పుడు ఆ పుస్తకం, ఎందుకంటే మీరు చాలా కోణాల నుంచే కాదు ఎవరు చూడని కోణాలు చెప్తారు సాధారణంగా మీరు, అది చెప్తున్నప్పుడు అది వ్యర్థమవుతుందని భారత మాత్రమే అంటున్నాను ఈ మాట. నేను చేసే విమర్శ దాని గురించే. ఇంకోటి మనలో ఒక విమర్శకుడు మీరు, ఒక సృజనాత్మక రచయిత కూడా. అయితే మీకు మనలో విమర్శ శక్తి పెరిగే కొద్దీ సృజనాత్మకత తగ్గుతుందంటారా? మీరు రాయడం మానేశారు, ఇప్పుడు కవిత్వం రాయడం లేదు మీరు. రాశాను లాస్ట్ మొన్న ఏడాది అయింది. అనువాదాలు చాలా చేశారు. నా చివరి కవితా సంపుట వచ్చి ఒక ఏడాది అయింది. ఓహో, అయితే రాస్తున్నారా? రాయడుస్తున్నారు. నవల్లో కదలికి ఇప్పుడు రాద్దాం రాద్దాం అను. ఓకే, ఇక మామూలు సృజన దెబ్బతింటుందా, అది నా ప్రశ్న. విమర్శ పెరిగే కొద్ది దెబ్బతింటుంది లేదా దేనికి అదేనా? ఎందుకంటే మనం అనుకుంటాం ఇది ఇవన్నీ తెలుగులో ఉన్న చాలా ఆలోచనలకి లేజినెస్కి దగ్గర సంబంధం ఉంది నార్మానం. ఇప్పుడు నదీం గార్డ్మర్ ఉన్నదామె, ఆమె సాహిత్య విమర్శ సంపుటాలు ఇంతంత ఉన్నాయి, రెండు సంపుటాలు. అసలు ఎంత చదివిందో ఆశ్చర్యం వేస్తుంది. ఆమె కన్నా సృజనాత్మకమైన ఆఫ్రికన్ రచయితలు ఎవరున్నారు? ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆమెకి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రైటర్స్ ఆఫ్ 20th century. వాళ్ళు ఈ మధ్య లేటెస్ట్ మార్గరెట్ ఎడ్వుడ్ వ్యాసాల ఇంత పుస్తకం అది, కెనడియన్ రైటర్ ఇంత పుస్తకం అది. ఇక బోరేస్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన సృజనాత్మక ఎంత గొప్ప రచయిత, అతను లైబ్రరీ అని మూవింగ్ లైబ్రరీ. సాల్మన్ రష్డీ ఈ మధ్య లేటెస్ట్ ఆయన వ్యాసాలు చూస్తే అసలు వాళ్ళ వ్యాసాలు చదువుతూ ఉంటే నాకు రకరకాల భావాలు అమ్మ సిగ్గు కలుగుతుంది, కొంత ఈర్ష కలుగుతుంది, కొంత కుంచుకుపోతాను, ఇన్ని లోనవుతూ ఉంటానమాట. సృజనకి భంగం కాదండి, చదవకపోవడం యాక్చువల్గా సృజనని చాలా చాలా దెబ్బతీస్తుంది. అది ఒప్పుకుంటారు. చదవనందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడే మాటలే ఒక మహాసత్యాలు అన్నట్టు, వీళ్ళే మొదటిసారి రాసేవాడు మొదటిసారి చూస్తున్నట్టు రాయాలి కాదన్ను, కానీ పాత్రలు చూసినట్టు రాయాలి.
నేను చెప్పిందే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చోళుల చరిత్ర గురించి మొదటిసారి సినిమా చూసి మాట్లాడడం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. చదవనంత వరకు సమస్య ఇది. నువ్వు స్కూళ్ళు చెప్పవు, గురువులు చెప్పరు, మిత్రులు చెప్పరు, ఎవరూ చెప్పరు, నువ్వు కూడా చదవకపోతే ఎలా? అసలు ఇంకోటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత సాహిత్యం, ఇన్ని పుస్తకాలు మానవ చరిత్రలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చాయి మేడం? క్లిక్ ఆఫ్ ఎ బటన్, ఇన్ని పుస్తకాలు. ఒకప్పుడు నేను పుస్తకం కోసం ఆవురు ఆవురు అంటే చేసిన రోజులు ఉండేవి. ఇప్పుడు పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు, అన్ని ఇంటర్నెట్లో దొరుకుతాయి. అన్ని ఇంటర్నెట్లో దొరుకుతాయి, దొరకని పుస్తకం లేదు. అసలు నేను తమిళనాడు గురించి చెప్పాను కదా, నాకు బాధ అనిపిస్తాం మేడం. తమిళనాడులో నాకు తమిళం ఒక అక్షరం రాదు. నేను మొత్తం తమిళ సాహిత్యం, నేను వెళ్ళిన ప్రదేశాలన్నిటి గురించి ఒరిజినల్ బుక్స్ ఇంటర్నెట్లో ట్రాన్స్లేషన్స్ దొరికాయి నాకు, దొరకని కవి లేడు. అదే నేను కొన్ని రోజుల కిందట ఇక్కడికి వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్ళాను, ఆంధ్ర మహావిష్ణు. అక్కడ అందరూ కృష్ణదేవరాయలు అమృతమాజం గురించి చెప్తారు. అనంతమాత్యుడు శ్రీకాకుళం దగ్గర వాడు, భోజరాజయ్యం రాసిన వాడు. శ్రీకాకుళం వెళ్ళి వచ్చిన తర్వాత భోజరాజయ్యం చదువుదామని దొరకలేదు నాకు. అతి కష్టమేది, ఎక్కడో పట్టుకోగలిగాను నెట్లో నేను. అది సో చదవక్కలేదని చెప్పడం వచ్చే సమస్య ఇది. చదవాలి, ఎంత చదవాలంటే యథార్థానికి పాపులర్ నెరూడా దగ్గర అయితే అంట మినరల్స్ గురించి పుస్తకాలు కూడా పెట్టుకునేవాడంట. ఎందుకంటే మినరల్స్ ఎక్కడన్నా కవిత్వంలో, ఆయన కవిత్వంలో మనకు చాలా మినరల్స్ కనబడతాయి, వెజిటేషన్ కనబడతాయి, ఇవన్నీ కనబడతాయి కదా, ఎక్కడన్నా పనికి వస్తాయేమో అని అంత చదువుతారు వాళ్ళు. అండ్ దానివల్ల ఇంకొక చిన్న నష్టం ఉన్నాయి నేను గమనించింది ఏమిటంటే, ఎందుకు కథలు నవలలు రాయడానికి అంత మీ థీరీ చెప్తావు కదా అని నన్ను అంటుంటారు. అంటే గమనించింది ఏమిటంటే అందరూ ఎంత గొప్పగా చెప్పేశారంటే నాకు చెప్పడానికి ఏమీ లేదనే భయం కూడా, అంటే నా కోణం చెప్పచ్చు కానీ ఇంకా మనం చెప్పనక్కర్లేదు, మనకంటే బాగా ఇంతమంది చెప్పేశారు అనేది కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది ఎక్కువ చదివితే. అదొక నష్టం అని నాకు అనిపించింది. నాకేమనిపిస్తుందంటే కళారూపాలు ఏవైనా సరే అవి యథార్థంగా నాకైతే పుస్తకాల షాప్లోకి వెళ్తే నేను చాలా ఉద్రేకం, చాలా ఉద్రేకం కలుగుతుంది నాకు. ఉదాహరణకి ఇంగ్మార్ బెర్గ్మన్, ఆయన సినిమాలు చూస్తే కథ రాయాలనిపిస్తుందండి. ఆ సినిమాకిను నేను రాయబే కథకి ఏం సంబంధం ఉండదు, అది ఎక్కడో నాలో ఉన్న సృజనాత్మక, మన సృజనాత్మక మీద ఒక నివురు పెరిగిపోయి ఉంటుంది ఉంటుంది కదా సహజంగా. వీ గెట్ బ్లెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ముద్దుబారిపోతాం ఎందుకంటే చాలా సర్ఫేస్ లెవెల్లో రియాక్ట్ అవుతూ ఉంటాం. అట్లాంటి బెర్గ్మన్ లాంటి సినిమా చూసినప్పుడు ఆ సర్ఫేస్ని మొత్తం తీసి మీ ఎసెన్షియల్లోకి వెళ్ళి మిమ్మల్ని కుదుపుతాడుందన్నమాట, అప్పుడు కథ రాయాలనిపిస్తుంది. గొప్ప రచనలు చదివినప్పుడు నిస్సందేహంగా మీకు రాయాలనిపిస్తుంది. అవి నాకైతే ఎవరో అన్నారు, అతను ఎవరు స్పీల్బర్గా ఎవరో, ఆయన సినిమాలు తీసే ముందు వాడెవడు సినిమా పెట్టు చూస్తాడని. నాకైతే చెకో కథ చదివితే చాలు కథ రాయాలనిపిస్తుంది. ఒక చెకో కథ చదివాను అంటే, లేదు నాకు కథ రాయాలనుకుంటే చెకో కథ కూడా చదువుతాను నేను. నేను రాసే కథకి చెకో కథకి ఏం సంబంధం ఉండదు, కానీ అది నన్ను ఏం చేస్తుందంటే అది క్లీన్ చేసేస్తాను అనమాట, దుమ్మంతా దులిపేస్తుంది. అది నన్ను ఇట్ మేక్స్ మీ రెడీ టు ఎంటర్ ఇన్ టు మై క్రియేటివ్ రెల్. నా సృజనాత్మక భూమికలోకి ప్రవేశించినాక అది నాకు సాయం చేస్తుంది. ఇది మీ తరువాతి ప్రణాళికల్లో అంటే మీరు వేల కొద్ది పుటలు రాశారు, ఆ వేల కొద్ది పుటలు రాసినవన్నీ కాక అసలు ముందు మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న, మీరు ఇన్ని పుస్తకాలు ఎట్లా చదువుతారు, ఎప్పుడు చదువుతారని? పెద్ద బాధ్యతాయుతమైన ఉద్యోగం చేశారు కదా ఐఏఎస్ ఆఫీసర్గా, అయినా మీరు ఇవన్నీ ఎప్పుడు చదివారు, అసలు ఎలా చదువుతారు, మీ ప్రణాళికలు ఏమిటి అసలు చదవడానికి? నిన్న కూడా ఎవరిద్దరు మిత్రులు వచ్చి అడిగారు. నేను ఎక్కువ పుస్తకాలు, యాక్చువల్ గవర్నమెంట్ ఉద్యోగంలో పుస్తకాలు చదవడం చాలా అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం చదువు ఎలా తెలిసినా, గవర్నమెంట్ ఉద్యోగంలో చాలా టైం వెయిటింగ్లో గడుస్తుంది. మీటింగ్ల కోసం వెయిట్ చేయాలి, ఎవరో ఉన్నతాది కోసం, ఓ మంత్రి కోసం వెయిట్ చేయాలి, అసెంబ్లీలో వెయిట్ చేయాలి. సాధారణంగా వెయిటింగ్ టైంని గాసిప్లో నడుపుతారు. నేను బుక్ పట్టుకుపోతాను. నేను ప్రయాణాల్లో చదివాను, వెయిటింగ్లో చదివాను, అసెంబ్లీలో మా ప్రశ్న ఏదన్నా ఆన్సర్ చేసే టైం వచ్చినప్పుడు మేము క్యాబిన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ క్యాబిన్ కన్నా ముందు ఒక చిన్న లాంజ్ ఉంటుంది అన్నమాట. ఆ లాంజ్లో కూర్చుని కూడా నేను కుమార సంభవం చదువుకున్నాను, మ్యాగజైన్ దేశం కుమార సంభవం. అంటే శ్రీశ్రీ అన్నాడే జీవితపు సన్నని సందులకే మాకు ఆకర్షణ అన్నాడు కదా, ఆ సన్నని సందులన్నీ నేను సద్వినియోగం చేసుకున్నాను. నేను భవిష్యత్తులో చాలా ప్రణాళికలు ఉన్నాయి మేడం, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను క్రియేటివ్ లిటరేచర్లో నాటకం మీద నాకు చాలా చాలా, నా దగ్గర రాయింది నాటకం,
రాశారు కదా స్వాతంత్రం మీద రాజమండ్రిలో డాక్యుమెంటరీ డ్రామా ఒక ఒక డ్రామా తెలుగులో డ్రామా డ్రామా ప్రాక్టీస్ చేసిన వాడు రాసిన వాడు లేదని అన్న కానీ అది ఒక నేను యూకే వెళ్తే అక్కడ ఒక పత్రిక రాసింది బ్రిటన్లో నేడు రూపకాలు టమాటాల్లాగా పండుతున్నాయని రాసింది టమాటాల్లాగా రూపకాలు పండే రోజులు రావాలని నేను కోరుకుంటాను మీరు గమనించారు లేదు భారతదేశంలో కూడా మిగిలిన భాషల్లో కవిత్వము నవల రాసిన ఎన్ని రాసి పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ నాటకాలు రాసుంటారు మీరు బెంగాలీలో చూడండి కన్నడంలో చూడండి తమిళంలో చూడండి సుప్రసిద్ధ ఇప్పుడు చంద్రశేఖర్ కంబార్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన తన నవలలకు ఎంత ప్రసిద్ధుడో నాటకాలకు అంతే ప్రసిద్ధుడు తెలుగులో ఎందుకు అలా విభజన ఇద్దరు విడిపోతారు కవిత్వం రాసేవాళ్ళు నాటకాలు రాయరు అసలు నాటకం మీద నాకు చాలా చాలా ఆసక్తి ఉంది నాటకాంతం మీ సాహిత్యం మనకు తెలుసు అది రాయడం అంటే కష్టం ఎందుకంటే రచయిత అది ఒక నిర్మమత్వం ఆబ్జెక్టివిటీ రావాలి అతను అతని వాక్యం యాడ్ చేయడానికి లేదు పూర్తిగా అరిస్టాటిల్ చెప్పినట్లుగా అరిస్టాటిల్ ఏమన్నాడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ రివీల్ త్రూ యాక్షన్ అన్నాడు కేవలం మాటల ద్వారా యాక్షన్ ద్వారా క్యారెక్టర్ రివీల్ చేయడం అంటే మామూలు కౌశల్యం కాదు కవి దూరడానికి లేదు కదా లేదు అక్కడ వర్ణన రాయడానికి లేదు లేదే రేడియో నాటకం లాగా అంత వర్ణించడానికి లేదు మీరు ప్రపంచ సాహిత్యాన్ని ఇంత విస్తృతంగా చదివారు కదా ఆసియా భాషల నుంచి లాటిన్ అమెరికన్ యూరోపియన్ అన్ని చదివారు కదా మీకు ప్రత్యేకంగా ఇష్టమైన కవులు రచయితలు ఎవరు నాకు చాలా ఇష్టమైన కవులు అంటే భక్తి కవులు చాలా ఇష్టమైన కవులు అండి భక్తి కవులకి భక్తి కవులు అంటే కబీర్ ఇష్టం నాకు మీరా ఇష్టం తులసి ఇష్టం సూరదాస్ ఇష్టం సరే పోతన్న పుట్టిందే పోతన్నతో పుట్టినప్పటి నుంచి వీళ్ళకి స్ఫూర్తిదాయకమైన కవులు ఉన్నారు రూమి హాఫిజ్ ఇట్లాంటి కవులు అంటే భక్తి కవులకిను ప్రేమ కవులకి మధ్య తేడా లేదు కానీ భక్తి కవుల తాలూకు ప్రేమ మామూలు మానవ ప్రేమ కన్నా ఇంకా ప్రగాఢమైన ప్రేమ అంత ప్రగాఢమైన ప్రేమ అంటే ఒక ఈ మధ్య వ్యాసన కూడా రాశాను నేను మీరా మేఘాన్ని చూసి మూర్చిపోతుంది మేఘాన్ని చూసి మేఘాన్ని చూసి కాళిదాస్ పోయిట్రీ రాశాడు మూర్చిపోలేదు మేఘాన్ని చూసి సొమ్మసిలిపోయేటంత అంత సున్నితమైనటువంటి మనస్థితికి చేరుకోవాలని అనిపించడం కూడా చదవాలనిపిస్తుంది తక్కిన కవులు వాళ్ళతో సమానమైన కవులు ఉన్నారు ఎమిలీ డికిన్సన్ ఉంది ఆమె నాకు ఒక ఆరాధ్య కవయిత్రి ఎందుకంటే ఆమె నాకు ఆమె భక్తి కవి మార్మిక కవి మిస్టిక్ కవి అనేకన్నా కూడా ఆ పుస్తకం తీయగానే డికిన్సన్ది నాకు తేనెటీగలు పూలు నీడలు మధ్యాహ్న పూట నీడలు ఊదారం రంగులు కనబడతాయి అలాంటి కవులు నాకు చాలా బాగా ఇష్టం ఎందుకు మీరు చిత్రకారుడు కాబట్టి అనుకోవచ్చు రంగులు రంగులు వాల్మీకి ఎందుకు ఇష్టం అంటే వాల్మీకిలో తక్కిన ఆ రాజకీయాలు ఆ పొలిటికల్ వాల్మీకి పక్కన ఉండి ఈ ఈ సౌందర్య పిపాసైన వాల్మీకి ఉంటాడు భరతుడు రాముడికి పువ్వులంటే ఇష్టమని వాల్మీకి ఎక్కడ చెప్పడు భరతుడు పాదుకలు కోసం వెళ్ళినప్పుడు రాముడిని అంటాడు అన్నయ్య నువ్వు అయోధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు జడ వేసుకుని పువ్వులు పెట్టుకునేవాడు కదా పువ్వులు ఎందుకు పెట్టుకోలేదంటాడు అసలు రాజనగర్లో ఉండగా ఒక ముడి వేసుకుని పువ్వులు పెట్టుకునేవాడు రాకుమారుడు అని అంటే అతను ఎంత పూల ప్రేమికుడు అయి ఉంటాడు అది నన్ను చాలా నిశ్చేషం చేస్తుంది అన్నమాట ఆ రాముడు నాకు చాలా ఇష్టం ఈ రాముడు నాకు తెలియదు ఈ రాముడి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు ఈ రాముడు నాకు చాలా ఇష్టం ఈ రాముడి గురించి దెబ్బలాడుకోరు మీరు అంటాను నేను ఈ రాముడిని ఆదర్శంగా తీసుకోండి పూలని ప్రేమించేవాడు పక్షుల్ని ప్రేమించేవాడు ఆ రాముడు ఈ రాముడు కలిస్తేనే కదా అసలు రాముడు అవుతాడు అదే అంటున్నాను ఎవరి కోణం నుంచి వాళ్ళు చూసినప్పుడు అన్ని కనిపిస్తాయి అదే అందుకే క్లాసిక్స్ అయ్యాయి అందుకే అవి నాకు చాలా ఇష్టం తెలుగులో పోతన్న అసలు భాగవతం సుముదరం పోతన్న ఏ రోజు తీసినా కూడా మనం ఒక్క పద్యం చాలు ఒక పద్యం ఒక టానిక్ ఒక క్యాప్సూల్ మీ తాలూకు జీవుడి జ్వరం అంతా కూడా ఎగిరిపోతున్న రోజు మనకి అంటే ఆర్తి అనే దాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చినవాడు తీసుకొచ్చిన భాష ఆ లక్షణాన్ని మళ్ళీ అది మళ్ళీ మన చెప్పు కావ్యమే అలా చూసుకుంటే అది పురాణం లాగా రాయాలని కావ్యం లాగానే రాశాడు కానీ ఆర్తి అనే దాన్ని తీసుకొచ్చాడు కవిత్రయ కవుల్లో అది ఉండదు కదా
అందుకనే అందుకనే ప్రధానంగా తనకు సమకాలీన సినాదుల్లోనూ ఉండదు మోస్ట్ నాన్ పొలిటికల్ పోయిట్ చెప్పాలంటే నిజంగానే ఆయన ఆయన రాజుని దూరంగా పెట్టాడు అంటే రాజుని కాదు అసలు మొత్తం రాజకీయ స్వభావాన్ని దూరంగా పెట్టాడు పెట్టపోతే రాయగలిగి ఉండేవాడు కాదు భవిష్యత్తులో మీరు కథలు నవలలు రాయడంతో పాటు సూఫీ కవిత్వం లాంటి కవిత్వం కూడా రాస్తే బాగుంటుంది అంటే ఆ కవిత్వాన్ని కూడా తెలుగు సాహిత్యంలోకి కొన్ని తెలుగు అనువాదాలు చేయాలి ఉంది నాకు రూమింగ్ చేయాలి ఉంది డికెన్సన్ చేయాలి ఉంది గాఢమైన అంటే సమస్య ఏంటంటే మోడర్న్ పోయిట్స్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తామని రాస్తే వాళ్ళు తెలుగు చూస్తారు వన్ ఆఫ్ ది మేజర్ లాంగ్వేజెస్ అని చెప్పి ఓ ఇక్కడ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వస్తాయి అనుకుని పెద్ద బిల్లు పెడతారు కాబట్టి మనం కాంటెంపరీ పోయిటరీ చేయలేము ఒక 60 ఏళ్ల కిందటి కవిత్వాలు తెలుగులోకి రావాల్సినవి చాలా ఉన్నాయి రూమీ ఉన్నాడు హాఫీజ్ ఉన్నాడు ఎమిలీ డికెన్స్ ఉంది వాల్ట్ విట్మన్ ఉన్నాడు లేదు కదా కన్నడలో చూసాను తెలుగులో నేను చూశాను వేరే భాషల్లో చూశాను వాల్ట్ విట్మన్ ఉన్నాడు పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు ఇషయ్య అని ఉన్నాడు ఆ ఇషయ్య గ్రంథం మొత్తం ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పోయమ్స్ ప్రపంచ సాహిత్యంలో అంత భావోద్వేగపూరితమైన కవిత్వం మనకు ఎక్కడా కనబడదు మనకి అంటే అందులో ఆనందం బాధ ఎండ వాన కనబడతాయన్నమాట ఇటువంటివి తెలుగులోకి తీసుకురావచ్చు అలాగే గ్రీకు నాటకాలు గ్రీకు నాటకాల్లో కూడా ముఖ్యంగా యూరిపిడిస్ అందరూ సోఫోక్లిస్ గురించి మాట్లాడతారు యూరిపిడిస్ ఎక్కువ రాశాడు కూడా అందరూ ఎక్కువ రాశాడు ఆయనకి మానవ దుఃఖం తెలుసు యూరిపిడిస్ కి ఆయన మీడియా చదివితే కళ్ళనీళ్ళే చదివితే కనుక యూరిపిడిస్ కి చాలా బాగుంటాయి అందుకే మీ వంటి ఇప్పుడు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారనంటే మీలాంటి ఒక విదుషి ఇవ్వండి ఒక భావుకురాలు మీతో మాట్లాడితే సంతోషం చూడండి మీడియా అన్న మాట ఎవరినై తెలుగు సాహిత్యంలో ఎవరిని మాటగలరు నాకు చాలా ఇష్టమైన నాటకం అది ట్రాజడీల్లో అది అంత హృదయ విదారకంగా మరొకటి ఉండదు అసలు ట్రోజన్ ఉమెన్ అసలు స్త్రీ దుఃఖం తెలుసు అతనికి మా మాస్టర్ ఎప్పుడు శరభయ్య గారు అంటూ ఉండేవారు కాళిదాసు కుమార సంభవంలో రతి విలాపంలోనేమో స్త్రీ దుఃఖం అజవిలాపం రఘువంశంలో అజవిలాపంలో పురుష దుఃఖం మేఘ సందేశంలో స్త్రీ పురుష దుఃఖం చూపించాడయ్యా అని చెప్తున్నాడు సో ఈ స్త్రీ దుఃఖం అంటే యురిపిడిస్ నాటకాలు ఇటువంటివి తెలుగు వాళ్ళకి పరిచయం అయితే ఆ భావన ప్రపంచం విస్తృతం అవుతుంది అని అయితే ఒక సమిష్టి కార్యక్రమం చేద్దాం మీడియాని నేను చేస్తాను తెలుగు మీడియా మీరు చేయండి నేను ట్రోజన్ ఉమెన్ మొదలుపెట్టాను చేద్దామని మొదలుపెట్టాను యాంటిగోని చేసినట్టున్నారు ఎవరు అంటే ఒక నాటకం ప్రదర్శన కోసం అని చేశారు సోఫోక్లిస్ యాంటిగోని ఎవరు చేశారు యూరిపిడిస్ రాలేదు అందుకని మీరు మీడియా యూరిపిడిస్ రాలేదు ట్రోజన్ ఉమెన్ చేద్దాం రెండు కలిపి పుస్తకంగా తీసుకొద్దాం మనం అంటే ఈ కార్యక్రమానికి సాక్ష్యం ఏమిటయ్యా అంటే మనం చేసామని ఇద్దరు పుస్తకాలు తీసుకురావడం అది బాగుంది కాబట్టి మీ మొత్తం మీ జీవనయాత్ర మీ అక్షరయాత్ర రెండు ఒకటేలా ఉంది ఏమి రెండింటికి ఏం తేడా కనిపించడం లేదు ఎందుకంటే 60 ఏళ్లలో కొన్ని 60,000 పుస్తకాలు చదివిన అనుభవం మీ దానిలో కనిపిస్తోంది అయితే మీరు మంచి పాఠకులను తయారు చేయడం అనేది మీ విజయాల్లో ముఖ్యమైన విజయం అని నేను అనుకుంటా చదివిన దాన్నే ఎలా చదవాలి అని మరోసారి చదివిన వాళ్ళు మీ వ్యాసాలు చదివే తర్వాత అనుకోవడం ఒకటి రెండోది కొత్త పాఠకులని తయారు చేయడం ఇంతకుముందు చదవని వాళ్ళు కొత్త పాఠకులను తయారు చేయడం అలాంటి మీ అక్షరయాత్రను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు చాలా సంతోషం మీరు మాటలు చెప్తే కూడా చాలా ప్రోత్సాహకరంగాను చాలా ఎంకరేజింగ్గా ఉంది ఎందుకంటే సాహిత్యానుభవం మనం ఇలా ఉన్నామంటే ఎంతోమంది ఉదారంగా వాళ్ళ సాహిత్య అధ్యయన ఫలాన్ని మనతో పంచుకున్నందువల్ల అనంతకృష్ణ శర్మ లాంటి ఒక మహానుభావులు ఆయన ఎక్కడి గాథా సప్తశతి ఎక్కడ అన్నమయ్య కీర్తులు ఎంత సాహిత్య భాండాగరాన్ని తీసుకొచ్చి వేమన కృష్ణదేవరాయలు అటువంటి అంత ఉదారంగా పంచిపెట్టారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం మనం వాడు చేసినంత చేయలేనా చేయలేకపోయినా ఎంతో కొంత మనం చదువుకున్నది పంచిపెడితే ఎవరో ఒకళ్ళు చదువుతారు ఒక్కళ్ళైనా దీనివల్ల లబ్ధి పొందిన సంతోషం అనేది కాబట్టి నేను మంచి పాఠకుండే అన్నిటికన్నా ముందు మంచి పాఠకుని తయారు చేశారు రెండు థ్యాంక్ యూ మేడం నా పేరు చినవీరభద్రుడు ఐ డ్రీమ్ వారి అక్షరయాత్ర ఇంటర్వ్యూల్లో భాగంగా ప్రసిద్ధ సాహిత్యవేత్త వక్త భావుకురాలు మృణాలిని గారు
నా సాహిత్య యాత్ర గురించి నా అక్షరయాత్ర గురించి నన్ను ఇంటర్వ్యూ చేశారు. అది మీరందరూ చూడవలసిందిగా మీ అభిప్రాయం తెలపవలసిందిగా కోరుకుంటున్నాను.